తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మదేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు ఒకటేనా లేదంటే ముగ్గురు వేరువేరా ఇది ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఒక మంచి పాఠం ఇది మనం ఒక పాఠంగా మాట్లాడుకునేటకు గల ప్రధానమైన కారణం ఈ రోజు క్రైస్తవ్యంలో చాలా మంది సుమారు 70 నుంచి 80% మంది తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఒకటే అని నమ్ముతున్న వారు ఉండగా మిగిలిన కొద్ది మంది వీళ్ళ ముగ్గురు వేరువేరు అన్నట్టుగా భావిస్తున్నారు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే కొంచెం ముందు రైట్ మళ్ళీ వీరి ముగ్గురు ఒకట వేరువేరా అన్నది క్రైస్తవులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ముగ్గురు ఒకట ముగ్గురు వేరువేరా ఒక సమస్యగా ఇది క్రైస్తవ సమాజంలో ఉన్నప్పుడు క్రైస్తవుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే జాగ్రత్త వినాలి నేను సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతున్నాను రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ పరీక్ష రాస్తున్న వారు ఎస్పెషల్లీ క్రైస్తవ సమాజంలో ఈ సమస్య గురించినటువంటి అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే కాదండి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు వేరువేరు అన్నవాళ్ళు ఒకరు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు ఒకటే అన్నవారు ఒకరైతే వీళ్ళందరూ చివరికి ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు ఆ ముగింపు లేదా ఆ కంక్లూషన్ ఆ అభిప్రాయం ఏంటంటే దీని గురించి ఎక్కువ మాట్లాడే కొద్ది చివరికి ఒక నిర్ణయానికి వస్తారు అదే వాళ్ళు ముగ్గురు ఒకటైతే ఏంటి వేరువేరైతే ఏంటి ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అనేటువంటి నిర్ణయానికి చివరికి వచ్చేస్తారు ఇంతకు ఇది సబబా ఇది సరైన ఆలోచన మనం కూడా ఆలోచిద్దాం ఇది ఎంతవరకు న్యాయం ముగ్గురు ఒకటే అని మనం కూడా అనుకుందామా ముగ్గురు వేరులే అని అనుకుందామా ముగ్గురు ఒకటే ఉండొచ్చులే అని అనుకుందామా ముగ్గురు వేరేమో అని అనుకుందామా ఏదైతేనే మనకేంటి మనం మాత్రం బాప్తిజం తీసుకుని ప్రతి ఆదివారం గుడికి వెళ్ళేసి వచ్చేద్దామా అది తెలుసుకోనంత మాత్రం ఏమైనా నష్టమా తెలుసుకుంటే ఏమైనా లాభమా ఈ సబ్జెక్ట్ గురించి మీరు ఎవరికైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మీకు ఎదురేసే ప్రశ్నలు ఇవే అవునండి ఇప్పుడు మీరు వేరువేరు అంటున్నారు నేను ఒకటి అంటున్నాను ఆ ప్రాబ్లం ఏంటి అని అంటారు దీని గురించినటువంటి ఒక వాస్తవం నీకు అర్థం కాకుండా ఏం కాదులే ఎలాగో నేను బాప్తిజం తీసుకున్నాను గనుక యేసుప్రభు మరణించి లేచాడని నమ్ముతున్నాను గనుక ప్రతి ఆధారం గుడికి వెళ్ళి బల్ల తీసుకుంటున్నాను గనుక పాట పాడమంటే పాడుతున్నాను ప్రార్థన చేస్తే ఆమెన్ అంటున్నాను గనుక సోదరులు కనపడితే వందనాలు చెబుతున్నాను గనుక పరలోకం నాకు ఎందుకు రాదు అన్న ధీమాలో చాలా మంది ఉంటారు కానీ ఈరోజు మీరు వినబోయేటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో దీని గురించిన వాస్తవాలు మీకు తెలియకపోతే మీకు అసలు పరలోక ద్వారాలు క్లోజ్ అయిపోతాయన్న విషయం మర్చిపోకండి అది ఈ పాఠం తెలిసిన తర్వాత మీకు మ్యాటర్ అర్థమవుతుంది మన పరలోక యాత్రకు ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశానికి చాలా సంబంధం ఉంది ఇది సాక్షాత్తు మన పరలోక యాత్రకు సంబంధించినది గనుక మీరు చాలా జాగ్రత్తగా ఈ పాఠం నేర్చుకునవలసిన వారై ఉన్నారు మర్చిపోకండి ప్రియులారా తండ్రి కుమార పరిశుద్ధాత్ములు వీళ్ళ ముగ్గురు గురించి 66 పుస్తకాల మహాగ్రంథంలో ఎలాంటి వివరణ ఇవ్వబడిందో మొదటిగా మనం ఒక కోణంలో ఆలోచించి మరొక కోణంలో కూడా ఈ అంశాన్ని ఆలోచించి చివరికి ఈ అంశం మాట్లాడుకోవడం వలన ఇది నేర్చుకోవడం వలన మన ఆత్మీయ జీవితానికి ఒరిగేదేంటో మన ఆత్మీయ జీవితానికి ఉండేటువంటి ప్రయోజనం ఏంటో చివరిగా మాట్లాడతాను అంటే ఈ పాఠాన్ని నేను 3 భాగాలుగా డివైడ్ చేస్తున్నాను ముందే చెప్తున్నాను ఇంట్రడక్షన్ ఈ పాఠాన్ని నేను 3 భాగాలుగా డివైడ్ చేస్తున్నాను ఒకటి బైబిల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మల గురించి రాయబడినటువంటి ఒక కోణం యాంగిల్ నంబర్ 1 ఆ తర్వాత
ఒక కోణంలోనే మాట్లాడి మనం ఎందుకు అక్కడ ఫిక్స్ అయిపోవాలి? మరొక యాంగిల్ ఏమన్నా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఏమన్నా కనబడుతున్నారేమో, ఈ యాంగిల్ లో అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారేమో అని సెకండ్ యాంగిల్ కూడా, యాంగిల్ నెంబర్ టూ కూడా మాట్లాడతాను. ఇక చివరికి వీటి గురించినటువంటి వివరణ అర్థమైన తర్వాత మన ఆత్మీయ జీవితానికి ఉండేటువంటి ప్రయోజనం ఏంటి, అది పాయింట్ నంబర్ త్రీ. పాయింట్ నంబర్ వన్ యాంగిల్ నంబర్ వన్, పాయింట్ నంబర్ టూ యాంగిల్ నంబర్ టూ, పాయింట్ నంబర్ త్రీ మన ఆత్మీయ జీవితానికి ఈ పాఠం ఎంతవరకు దోహదపడుతుందో అన్నది పాయింట్ నంబర్ త్రీ. ముందే మన ప్రయాణపు రూట్ మీకు ఇచ్చేసాను గనక, రూట్ మ్యాప్ మీకు చూపించాను గనక, మీరు ఈ కోణంలో ఇప్పుడు నేను మాట్లాడుతున్నట్టుగా భావిస్తూ మీరు పాఠంలోనికి వచ్చేయాలి. రెడీ? వెరీ గుడ్. ముందుగా పాయింట్ నంబర్ వన్ లేదా యాంగిల్ నంబర్ వన్, బైబిల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మల గురించి ఎలాంటి వివరణ ఇవ్వబడిందో జాగ్రత్తగా చూద్దాం. ఎలాంటి వివరణ ఇవ్వబడిందో ముందుగా ఆది కాండము, అందరూ దయచేసి ఆది కాండము మొదటి అధ్యాయం, ఆది కాండం మొదటి అధ్యాయము 26వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం ప్రియులారా. ఆది కాండము మొదటి అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. మన మన దేవుడు ప్రయోగించే పదాన్ని అండర్లైన్ చేయండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయు. మన మన అంటున్నాడంటే దేవుడు ఒక్కడిగా కనబడట లేదని, ఇంకొకరు ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా ఆ పదం మనకు సూచిస్తోంది. ఆలోచించండి, తర్వాత ముందుకెళ్దాం. అదే ఆది కాండము 3వ అధ్యాయము, అదే ఆది కాండం 3వ అధ్యాయము 22వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. 3:22, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, ఆదాము మనలో ఒకని వంటి వాడాయనను. చూడండి, మనలో ఒకని వంట ఒకటి ఒకని వంటి వాడాయను. మనలో 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 ఇక్కడ కూడా దేవుడు ఒక్కడిగా కనబడక ఒకటి కంటే ఎక్కువగా కనబడుతున్నట్టుగా ఆ పదం మనకు తెలియజేస్తుంది. ఆలోచించండి, ఇక కొంచెం ముందుకెళ్దాం. ఆది కాండము 11వ అధ్యాయం, మీకు ఒక మాట చెప్తాను ఇప్పుడు జాగ్రత్తగా వినండి. బైబిల్ ఓపెన్ సిటీలో ఉండేటువంటి 160 పాఠాల సిలబస్ లో ఎక్కువ రెఫరెన్సులు కలిగిన పాఠం ఇదే పాఠం, ముందే చెప్తున్నాను. గనక మీరు రెఫరెన్సులు రాసుకుంటూనే ఉంటారు, పరీక్ష రాసేటప్పుడు ఇన్ని రెఫరెన్స్లు ఎలా రాయాలని మీకు ఇబ్బంది కలుగుతుంది. గనక చివరిగా మీ ప్రిపరేషన్ లో ఏదైతే కీ రెఫరెన్సెస్ అయితే ఉంటాయో, సపోర్టింగ్ రెఫరెన్సెస్ కొన్ని ఉంటాయి, మెయిన్ రెఫరెన్సెస్ కొన్ని ఉంటాయి, ఆ మెయిన్ రెఫరెన్సెస్ ఖచ్చితంగా మీరు మెన్షన్ చేసి దానికి సపోర్టింగ్ గా వీలైనన్ని సపోర్టింగ్ రెఫరెన్సెస్ పెడుతూ పరీక్ష రాయండి. చివర మీకు ఒక కన్ఫ్యూజన్, అమ్మో ఇన్ని రెఫరెన్సెస్ ఇస్తే ఏవి రాయాలని మీకు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కనుక ముందే చెబుతున్నాను, ఓకే, ప్రిపరేషన్ లో ఈ పాఠానికి ఇది చాలా ఇంపార్టెంట్ అని మీకు అనిపించే ప్రతి రెఫరెన్స్ ని మీరు మెన్షన్ కంపల్సరీగా చేయాలి. దానికి సపోర్టింగ్ రెఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని వీలైనట్టుగా మీరు సపోర్టింగ్ రెఫరెన్సెస్ గా పెట్టవలసి ఉంటుంది. రైట్? మెంటల్ గా ప్రిపేర్ చేశారు ముందే మిమ్మల్ని. గుడ్. ఆదికాండం 11వ అధ్యాయం, ఆదికాండము 11వ అధ్యాయము 6-7 వచనములు, 6-7 వచనములు, అప్పుడు యెహోవా ఇదిగో జనం ఒక్కటే, వారికందరికి భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించున్నారు, ఇక మీదట వారు చేయగలిగి ఏ పని అయినా చేయకుండా వారికి, ఇగో జనం ఒక్కటే వారికి అందరికి మాట్లాడుతూ వారికి భాష ఒక్కటే, నెక్స్ట్ వారు ఈ పని ఆరంభించున్నారు, ఇక మీదట వారు చేయగలిగి ఏ పని అయినా చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు అని చెప్పి 7వ వచనంలో, గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా చేసేదము. ఏముంది అక్కడ పదం అండర్లైన్ చేయండి, మనము మనము దిగిపోయి ఈ పని చేయదము. మనము దిగిపోయి అంటే దేవుడు ఆదికాండం మొదటి అధ్యాయంలో కానీ, ఆదికాండం 3వ అధ్యాయంలో కానీ, ఇప్పుడు ఆదికాండం 11వ అధ్యాయంలో కానీ ఒక్కడిగా మాట్లాడుకోకుండా ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా మాత్రం మనకు అర్థమవుతోంది. ఆయన కాకుండా మనకు కనబడుతున్నటువంటి మరొకరు ఎవరు అని అంటే, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకు కనబడుతున్నటువంటి శక్తులే, ఒకరు తండ్రి, ఇంకొకరు ప్రభువు లేదా కుమారుడు, మరొకరు పరిశుద్ధాత్ముడు. తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ముగ్గురిగా మనకు బైబిల్లో కనబడుతుండగా, ఆదికాండంలో ఇప్పుడు మనం ఇంతవరకు చూసినటువంటి రెఫరెన్సెస్లో
దేవుడు ఒక్కడిగా తనకు తాను మాట్లాడుకోకుండా ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా వారిని కూడా కలుపుకొని మాట్లాడుతున్నట్టుగా మన అని మనము అనేటువంటి పదాలు సంబోధిస్తూ ఏమండి ఉపయోగిస్తున్నాడంటే ఒక్కడు కాక బహువచనం అక్కడ కనబడుతున్నదన్న విషయాన్ని మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. వెరీ గుడ్. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. కీర్తనల గ్రంథం 2వ కీర్తన 3వ వచనం, భూరాజులు యెహోవాకును, జాగ్రత్తగా, భూరాజులు యెహోవాకును, నెక్స్ట్ ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. భూరాజులు ఎవరెవరికి విరోధముగా నిలబడుచున్నారట? యెహోవాకును, ఆయన అభిషక్తునికి, ఆయన అభిషక్తునికి. ఒకరు కనపడుతున్నారు, ఇద్దరు కనపడుతున్నారు, చెప్పండి. యెహోవాకును, ఆయన అభిషక్తునికి, యెహోవాకును, ఆయన అభిషక్తునికి. ఇంతకు అభిషక్తుడు ఎవరు? అభిషక్తుడు అనగా మరొక పేరు చెప్పండి. క్రీస్తు. క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడని భాషాంతరము అర్థము అని ఉంటుంది బైబిల్లో కదా. ఇప్పుడు అభిషక్తుడు అన్న ప్లేస్లో ఏ పేరు పెట్టుకోవచ్చో చెప్పండి, పెట్టి చెప్పండి ఇప్పుడు. కమాన్, భూరాజులు యెహోవాకును, యేసుక్రీస్తుకును విరోధముగా నిలవబడుచున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు 7వ వచనాన్ని కూడా చూద్దాం. అదే అధ్యాయం 7వ వచనం, కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చాను అని చెప్పి దాని కింద ఏముంది? నీవు నా కుమారుడవు, నేడు నిన్ను నేను కనియున్నాను అని ఎవరు ఎవరితో అంటున్నారు? పైన కనపడుతున్న తండ్రి కుమారునితో చెబుతున్నట్టుగా కనపడుతోంది. అదే అధ్యాయం 12వ వచనం, అదే అధ్యాయం 12వ వచనం ఏముంది? అదే అధ్యాయం 12వ వచనం, ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడలా ఆయన కోపించును. మీకు అర్థమవుతుందో లేదా ఈ మాట? మళ్ళీ చదువుతాను, కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించును. ఇంత కుమారుడు ఎవరు, కోపించే ఆయన ఎవరు? కుమారుని ముద్దు పెట్టుకొనుడి అనగానే ఇమ్మీడియట్గా మీరు ఇంటికి వెళ్ళిపోయి మీ బిడ్డను చూసి దేవుడు చెప్పాడు నా కుమారుని ముద్దు పెట్టుకోమని. మీ కుమారుని గురించి కాదు అది. పైన ఇది ఏ కుమారునితో అయితే నీవు నా కుమారుడు నేడు నేను నిన్ను కనియునన్నాడో ఆ కుమారుని గురించిన ప్రస్తావన. కుమారుడు అనగా యేసుప్రభు. యేసుప్రభు పేరు పెట్టి చదివితే యేసుప్రభును ముద్దు పెట్టుకునుడి ఇస్కరేతి యూదావలే కాదు. ముద్దు పెట్టుకునుడు అంటే అంగీకరించండి అని అర్థం ఇక్కడ, ప్రేమించండి అని అర్థం అక్కడ, స్వీకరించండి అని అర్థం అక్కడ. కుమారుని ముద్దు పెట్టుకునుడి లేని ఎడల తండ్రి కోపించును. తండ్రి కోపించును ప్రవచనాల్లో ముందే చెప్పాడు. కారణం ఏంటంటే భవిష్యత్తులో ఆయన రాబోతున్నాడని కుమారుడు వచ్చిన తర్వాత ఆయన అంగీకరించే మనసు చాలా కష్టమని ముందే ఎరిగి ముందే జారీ చేసిన హెచ్చరికలు అవి. ఏంటి? కుమారుడు రాబోతున్నాడు, ఇనుప దండముతో ఏలబోతున్నాడు, ఆయన వచ్చినప్పుడు మీరు ముద్దు పెట్టుకోవాలి, అంటే అంగీకరించాలి, లేకపోతే ఆయన కోపగిస్తాడు. ఇవన్నీ ఇశ్రాయేలు కొరకు రాయబడినవి. ఈయన రాకడ గురించినటువంటి ప్రస్తావన ముందే వ్రాయబడింది అక్కడ. వెరీ గుడ్. అసలు మైకే లేదమ్మా, సౌండ్ ఎక్కడ పెడతారు? ఇది కెమెరాది, నేను చాలా గట్టిగా మాట్లాడుతున్నాను. ఓకే, ఇంకా ముందుకెళ్దాం, ఇంకా ముందుకెళ్దాం. కీర్తనల గ్రంథం ఇప్పుడు మీరున్నదే 110వ కీర్తన 110వ కీర్తన మొదటి వచనం, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ఎంతమంది ప్రభువులు కనపడుతున్నారో చెప్పండి అక్కడ. ప్రభువు నా ప్రభువుతో చెప్పిన వాక్కు ఏంటది? నేను నీ శత్రువులు నీ పాదముల కింద కవాదములకు పీఠంగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము. ఇంతకు దావీదు గారు మాట్లాడుతున్న ఇద్దరు ప్రభువులు ఎవరో? ప్రభువు నా ప్రభువుతో. మొదటి ప్రభువు తండ్రి, నా కుడి పార్శ్వన కూర్చుండము అని అంటే ఇంతకు యేసుప్రభు ఎవరి కుడిపార్శ్వన ఉన్నాడు? తండ్రి కుడి పార్శ్వమున. ఇదే విషయాన్ని యేసుప్రభు వారు పరిశీలన అడిగినట్టుగా మీకు బాగా తెలుసు. దాన్ని కూడా ఈ సందర్భంలో చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22 41-43 వచనములు.
మత్తయి సువార్త 22:41-43. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తును గురించి మీకేమి తోచుచున్నది? ఆయన యవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పారు. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులని పాదముల క్రింద ఉంచే వరకు నీవు నా కుడి పార్శ్వన కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పానని దావీదు ఆయనను ప్రభువు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు చెప్పండి. అంటే ఇప్పుడు మీరు 110వ కీర్తనలు చూసిన ప్రభువు నేనే అని యేసు ప్రభువు చెప్తున్నాడు. ప్రభువు నా ప్రభువుతో చెప్పానంటే ఒక ప్రభువు తండ్రి అని మరొక ప్రభువు కుమారుడని. ప్రభువు అనగా రాజు. ఇద్దరు రాజులే, ఇద్దరు రాజులే. ప్రభు నా ప్రభుతో ఎంతమంది కనపడుతున్నారు ఇంతవరకు మీకు? ఇద్దరు 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 ఇద్దరు. ఇంకా ముందుకెళ్దాం, ఇంకా ముందుకెళ్దాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయము. ఏమండి? యెషయా గ్రంథం 48:16 జాగ్రత్తగా చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథం 48:16. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు జాగ్రత్తగా చూడాలి, ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ రెఫరెన్స్. 48:16 యెషయా గ్రంథంలోని చివరి మాట. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు, అందరు తీయాలి రెఫరెన్స్, అందరు తీయండి, అందరు తీయండి. ప్రభువగు యెహోవాయు, నెక్స్ట్ ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఏముంది అక్కడ? ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఎంతమంది కనపడుతున్నారు ఇక్కడ మీకు? ప్రభువగు యెహోవా ఒకరు, నెక్స్ట్ ఆయన ఆత్మ ఇంకొకరు, నెక్స్ట్ నన్ను అంటే నేనొకరు. ఎంతమంది కనపడుతున్నారు ఇక్కడ మీకు? ముగ్గురు ఒకటేగా కనపడుతున్నారా, ముగ్గురు వేరువేరుగా కనపడుతున్నారా? ముగ్గురు వేరువేరుగా కనపడుతున్నారు మీకు ఇక్కడ. ముగ్గురు వేరువేరుగా, ముగ్గురు వేరువేరుగా. వెరీ గుడ్. ఇంకా ముందుకెళ్దాం, ఇంకా ముందుకెళ్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము. మత్తయి సువార్త 3వ అధ్యాయము. తెలుసు మీకు యేసుక్రీస్తు వారి బాప్తిస్మ కార్యక్రమం, బాప్తిస్మ కార్యక్రమంలో జరిగిన సంఘటనను జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 3:16. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను, మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చెను. ఈ 16:17 మనకు ముగ్గురు ఎలా కనపడుతున్నారో చూడండి. యేసుప్రభు నీళ్ళలో నుంచి లేవడం ఒకటి, అప్పుడు యేసుప్రభు భూమి మీద ఉన్నాడు, అప్పుడు యేసుప్రభు భూమి మీద ఉన్నాడు, అప్పుడు యేసుప్రభు బాప్తిసం తీసుకుని నీళ్ళలో నుంచి బయటకు వచ్చాడు. సీన్ నెంబర్ 1. యేసుప్రభు, జాగ్రత్తగా, యేసుప్రభు నీళ్ళలో నుంచి బయటకు వచ్చినప్పుడు పైనుంచి ఎవరు దిగారు? పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. పరిశుద్ధాత్మ దేవుడు దిగిన తర్వాత పైనుంచి ఏమైనా స్వరం వచ్చింది? ఆయన దిగిన తర్వాత ఏమైనా వచ్చింది? ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. ఏమండి? పైనుంచి ఒక శబ్దం, ఈయనే నా ప్రియ కుమారుడు అంటున్నాడంటే ఈయనను చూసి ఆయన ఈయనకేమవుతాడని? తండ్రి అవుతాడని. ఈయన నా బిడ్డ అని ఆయన అంటున్నాడంటే ఆయన ఏమవుతాడని చెప్పండి? తండ్రి అని. పైనుంచి తండ్రి స్వరం వినపడుతోంది. తండ్రి స్వరము వినబడకంటే ముందే పరిశుద్ధాత్మదేవుడు కిందికి వచ్చాడు. పరిశుద్ధాత్మదేవుడు కిందికి రాకముందే నేను నీళ్ళలో నుంచి బయటకు వచ్చాడు. అంటే ముగ్గురు వేరువేరుగా కనపడుతున్నారా, ఒకటిగా కనపడుతున్నారా? ముగ్గురు వేరువేరుగా కనపడుతున్నారు. ఇకపోతే మత్తయి సువార్త 5, 6, 7 ఎన్నో మాటలు మీకు తండ్రి 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 అని యేసుప్రభు మాట్లాడడం మీకు బాగా తెలుసు. 1:5-16 మత్తయి సువార్త 5:16, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపునుడి. ఎవరిని, ఎవరికి మహిమ కలుగునట్లు? మీ తండ్రి, నేను కాదు, మీ తండ్రి. థర్డ్ పర్సన్గా మాట్లాడుతున్నాడు, మరొక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు ఆయన, ఆ తండ్రి గురించి. ఏమండి? అలాగనే మీరు 5వ అధ్యాయం అంతా మొత్తం చదివితే చివరి వచనంలో కూడా, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండేదారు. నేను కాదు తండ్రి, మరొక తండ్రి మీకున్నాడు, ఆయన పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులే ఉండేదారని ఒక థర్డ్ పర్సన్ సంబోధిస్తున్నట్టుగా తండ్రిని ఆయన సంబోధించడం. 5, 6, 7 అధ్యాయాలు మొత్తం మీకు ఇలాంటి భాష పదజాలం మన కనపడుతుంది. ఏమండి? మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని ప్రార్థన చేయడి, అప్పుడు రహస్యమందు చూచుచున్న మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చును. కనుక 5, 6, 7 అధ్యాయాలలో ఎన్నో వచనాలు యేసుప్రభు మీ తండ్రి, ఆయన మీ తండ్రి, ఆయన అని చెబుతున్నట్టుగా మనకు వచనాలు కనపడతాయి. ఇంకా ముందుకెళ్దాం, ఇంకా ముందుకెళ్దాం. వెరీ గుడ్. యోహాను సువార్త మొదటి అధ్యాయం 1వచనం. ఇట్ ఈస్ ఆల్సో ఎ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ రైట్ ఫర్ దిస్ టాపిక్. ఆది యందు వాక్యం ఉండెను,
వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఏమండి మీరు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చింటే ఇప్పుడు నేను ఒక మంచి మాట చెప్పాలి. బైబిల్ ఓపెన్ సిటీ విద్యార్థులు చాలా కాలం నుంచి ఉన్న వాళ్ళకి ఈ సబ్జెక్ట్ మీద మంచి అవగాహన ఉంది. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు దీని మీద సబ్జెక్ట్ మీద ఐడియా లేకపోతే మీరు జాగ్రత్తగా వినాలి. నెంబర్ వన్, ఆల్రెడీ యూనివర్సిటీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు ఈ టాపిక్ మాకు తెలుసు అన్నటువంటి కోణంలో కాకుండా ఈ టాపిక్ని ఇంతకు ఎలా ప్రజెంట్ చేయాలి అన్నటువంటి మేనరిజంలోనికి మీరు వెళ్ళిపోవాలి. ఈ టాపిక్ని ఎలా చెబితే అవతల వాడికి అర్థమవుతుంది అన్న విషయంతో మీరు వినాలి. ఇకపోతే సెకండ్ యాంగిల్లో నేను వేసే కౌంటర్లు కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఓకే, కనుక మీరు నేర్చుకోవాల్సిన విషయాలు ఇక్కడ ఉన్నాయి, వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయాలు ఇక్కడ ఉన్నాయి. కనుక అందరూ చాలా జాగ్రత్తగా ఈ సబ్జెక్ట్ మీరు వినాల్సి ఉంటుంది. వెరీ గుడ్, వచ్చేద్దాం. ఆదియందు వాక్యం ఉండెను, నెక్స్ట్ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇంతకు ఆ వాక్యం ఎవరు? 14వ వచనం. ఆ వాక్యం ఎవరు? 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఇంతకెవరు? ఆయన యేసు ప్రభు. అంటే వాక్యం అంటే ఎవరు? యేసు ప్రభు. మీకు ఇంకా వాక్యమే యేసు ప్రభు, వాక్యమే యేసు ప్రభు అన్నదానికి మరొక మాట చూపించాలంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం తీసిన వాళ్ళు ఎవరైనా త్వరగా చదవండి. ప్రకటన గ్రంథం 19:13. రక్తములో ముంచబడిన వస్త్రమును ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఇంతకు అక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు? యేసు ప్రభు గురించే. ఇప్పుడు యోహానుకు వచ్చేయండి, ఇప్పుడు యోహానుకు వచ్చేయండి. దేవుని వాక్యము, వాక్యం అన్న చోట ఎవరి పేరు పెట్టవచ్చు చెప్పండి? ఇప్పుడు యేసుక్రీస్తు అన్న పేరు పెట్టవచ్చు, రైట్? ఇప్పుడు యేసుక్రీస్తు అన్న పేరు పెట్టి ఆ యోహాను సువార్త మొదటిదే మొదటి వచనం చదవండి. ఇప్పుడు ఆదియందు చెప్పండి, ఆదియందు యేసు ప్రభు ఉండెను, నెక్స్ట్ యేసు ప్రభు దేవుని యొద్ద ఉండెను, నెక్స్ట్ యేసు ప్రభు దేవుడై ఉండెను. మరొక్కసారి చదువుదామా? చాలా మందికి ఇంకా షాకింగ్ నుంచి బయటికి రానట్టున్నారు, అందుకే మరొకసారి చదువుదాం. కమాన్, ఆదియందు యేసు ప్రభు ఉండెను, యేసు దేవుని యొద్ద ఉండెను, యేసు దేవుడై ఉండెను. 14వ వచనం. ఆ యేసే శరీరధారి అయి ఈ లోకానికి వచ్చెను. వేరువేరా ఒక్కరా? వేరువేరుగా మనకు కనపడుతుంది, వేరువేరుగా కనపడుతున్నాడు. ఏమండి ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలి, బైబిల్ క్రైస్తవుల దైవ గ్రంథం. ఏమండి క్రైస్తవులు నమ్ముకున్న ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన గ్రంథం. బైబిల్లో యేసు ప్రభు దేవుడు అని ఉందా లేదా? ఉంది. మీరు చదివారండి బాబు, ఆది అందు యేసు ఉండెను, ఆ యేసు ప్రభు దేవుడై ఉండెను, ఆయన దేవుని యొద్ద ఉండెను అని. అంటే యేసు దేవుడై ఉండెను, యేసు వాక్యము దేవుడై ఉండెను, వాక్యం యేసు ప్రభు అయితే యేసు ప్రభు దేవుడై ఉండెను అని ఉందా? అంత చక్కగా బైబిల్లో యేసుక్రీస్తు దేవుడు అని అంటే వాళ్ళ పని వాళ్ళు చూసుకోక మన ఇంటి కంపు కడుగుతామని వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కంపే లేదు, నువ్వేం అడుగుతావు? వీళ్ళే ముస్లిమ్స్. మళ్ళీ వీళ్ళు వచ్చి బైబిల్లో యేసుప్రభు దేవుడు ఎక్కడుందండి చూపించండి, బైబిల్లో యేసుప్రభు దేవుడు ఎక్కడుందని అంటే మొదటి అధ్యాయం మొదటి వచనం చూపిస్తే అది యేసుప్రభు అనలేదుగా, యోహాను కదా అనేది. వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? అది యేసుప్రభు కాదు కదా అనింది బైబిల్ కదా. బైబిల్ వేరు, యేసుప్రభు వేరు అని నీకెవరు చెప్పారు? ఆ మాటలన్నీ యేసుప్రభువే, ఆ మాటలన్నీ ఆయనవే. ఇంకా చాలా ఉన్నాయి యేసుప్రభు దేవుడే అని నిరూపించడానికి చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఒక్కటి మీ ముందు మాట్లాడుతున్నాను ఇక్కడ. ఏమండి యేసుప్రభు దేవుడు అని బైబిల్ చెబుతోంది. యోహాను సువార్త మొదటి వచనంలో యేసుప్రభు దేవుడు అని కళ్ళకు కట్టినట్టుగా కనపడుతోంది. నీకేంటి బాధ? మేము ఆయనను దేవుడు అని నమ్ముకున్నాం, ఆయన ద్వారానే మేము తండ్రి దగ్గరికి చేరగలమని నమ్ముతున్నాం, ఆయన ద్వారానే పరలోకం లభిస్తుందని మనం నమ్ముతున్నాం. మేము నమ్మితే నీకేంటి బాధ? నేను నమ్మను అని అంటున్నాడు. నమ్మకపోతే పో, నిన్నెవడు అడగట్లేదుగా నమ్మమని, నిన్నెవడు గడ్డం పట్టుకోవట్లేదుగా నమ్మమని. అయ్యా యేసుప్రభు దేవుడు అని ఒప్పుకో, అయ్యా నిన్ను అడిగితే నువ్వు అంత ఫీల్ అవ్వాలి. నీ సర్టిఫికెట్ ఎవడు కావాలి? బోర్డు సర్టిఫికెట్. నీ సర్టిఫికెట్తోనే మాకు పని లేదు, నువ్వు నమ్మితే నమ్ము లేదంటే పో. మీరు కూడా ఇలాగనే జవాబు ఇవ్వాలి, మీరు కూడా ఇలాగనే జవాబు ఇవ్వాలి. ఏంటి వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తే కానీ యేసుప్రభు దేవుడు కాడా?
కనుక జాగ్రత్తగా మీరు ఆలోచించాలి, ఆలోచిస్తూ మీరు జవాబు చెప్పాలి, జవాబు చెప్పుటకు సిద్ధంగా ఉండాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్. ఇంకా 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 అదే యోహాను సువార్త మొదటి అధ్యాయము 18వ వచనం. అదే యోహాను సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఆయన వచ్చింది ఆయనను బలై బయలుపరచడానికి. యేసుప్రభు లోకానికి వచ్చింది తండ్రిని బయలుపరచడానికి. ఇక్కడ మీరు ఆలోచించవలసింది ఒకటే ఒకటి, వీళ్ళిద్దరు వేరువేరుగా కనపడుతున్నారా, ఒకటిగా కనపడుతున్నారా? అదే పాయింట్ మీద మీరు నిలబడి ఉండాలి, అదే పాయింట్ మీద నిలబడి ఉండాలి. యోహాన్ సువార్తలోనికి మళ్ళీ వద్దాం, ఒకసారి అలా సామెతల గ్రంథంలోనికి వెళ్ళేసి వద్దాం. రండి అందరూ సామెతల గ్రంథంలోనికి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22 నుంచి చూద్దాం. 22 నుంచి ముందుగా మొదటి వచనం చూద్దాం ప్రియులారా. మొదటి వచనం, జ్ఞానము ఘోషించుచున్నది. ఇంతకు ఎవరి జ్ఞానం? జ్ఞానం, జ్ఞానం ఎవరు? క్రీస్తు దేవుని జ్ఞానమును, దేవుని శక్తి అయి ఉన్నాడు. ఇప్పుడు యేసుప్రభు అధ్యాయం అంతా మాట్లాడుతున్నాడు, మర్చిపోకు. ఇప్పుడు 22కు రండి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. యెహోవా నన్ను కలుగజేసెను. యెహోవా అంటే ఎవరు? తండ్రి. నన్నంటే ఎవరు? యేసుప్రభు. తండ్రి నన్ను కలుగజేశాడు. నేను తండ్రిని కాదు, నేనే తండ్రిని కాదు, తండ్రి నన్ను కలుగజేశాడు. ఓకే, ఇంకా కిందికి వద్దాం. అనాది కాలము మొదలుకొని మొదట నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊట లేనప్పుడు నేను పుట్టితిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానంలో ఆయన చేయక మునుపు, అండర్లైన్ చేయండి, ఆయన చేయక మునుపు, ఆయన అనగా తండ్రి, తండ్రి చేయక మునుపు, నేల మట్టిని రవంతి సృష్టింపబడక మునుపు నేను పుట్టితిని. తండ్రి వే, తండ్రి నేను వేరు, తండ్రి నేను వేరు, నన్ను కలుగజేసిందే తండ్రి, నన్ను కనిందే తండ్రి అంటున్నాడు ఆయన. ఇంకా ఇంకా 27, 28, 29, 30 ఏమంటే 30 కూడా చదువుతాం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పి అనుదినము సంతోషించుచు, నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని, ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు, నరులను చూచి ఆనందించుచుంటిని. ఏమర్థమవుతుంది ఇక్కడ? తండ్రి ఏమో పనులు చేస్తుంటే ఆయన యొక్క మానిటరింగ్ కానీ ఆయన సూపర్వైజింగ్ కానీ ఆయన పనులన్నిటినీ చూసి నేను ఆనందించుచుంటిని, నేను అక్కడ నుంటిని, నేను ఆయన అని కాదు ఆయన చెబుతున్నది, ఆయన చూస్తుండగా, ఆయన చేస్తుండగా నేను చూస్తూ ఆనందించుచుంటిని. సామెతలు కూడా వెరీ ఇంపార్టెంట్, కనుక మీరు రెఫరెన్స్ రాస్తున్నప్పుడు సామెతలు 8:22-31 వరకు అని మెన్షన్ చేసి రాయాలి రెఫరెన్స్. సామెతలు 8వ అధ్యాయము 22-31 అని మెన్షన్ చేసి మీరు ఈ మాట రాయాల్సి ఉంటుంది బైబుల్ ఈ పరీక్షలో. వెరీ గుడ్, వెరీ గుడ్. మళ్ళీ యోహాన్ సువార్త వద్దాం, మళ్ళీ యోహాన్ సువార్త వద్దాం. ఏమంటే ఇంతవరకు వీళ్ళు వేరువేరుగానే మనకు కనపడుతున్నారు, ఇంకా వీళ్ళిద్దరు వేరువేరుగానే కనపడుతున్నారు, రైట్. ఇంకా ముందుకెళ్దాం. అదే యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ ప్రేమించి ఏం చేశాడు? కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును రక్షించక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాను. ఆయన వచ్చిన కాదు, ఆయన అనుగ్రహించాను. ఎవరు ఎవరిని అనుగ్రహించాడు చెప్పండి? తండ్రి కుమారుని అనుగ్రహించాడు, తండ్రి కుమారుని అనుగ్రహించాడు. వెరీ గుడ్. ఇంకా ముందుకెళ్దాం. అదే 3వ అధ్యాయము 5వ వచనం. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. తండ్రి కుమారునికి అన్ని అప్పగించాడంటే తండ్రి కుమారులు ఒకటనా వేరువేరనా చెప్పండి? వేరువేరని. ఇంకా 34వ వచనం 4వ అధ్యాయం 4:34. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని సుదముట్టించుటయు నాకు ఆధారమై ఉన్నది. వేరువేరు, రైట్. 5వ అధ్యాయము 30వ వచనం. దానికంటే ముందు 17 చదువుదాం. నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు. 19వ వచనం. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని
తనంతట తాను ఏడియు చేయ నేరడు ఆయన వేటిని చేయినో వాటినే కుమారుడును అలాగుననే చేయును. రాసుకుంటున్నారా రెఫరెన్సెస్? రాసుకోవాలి రాసుకోవాలి. 19వ వచనం అయిపోయింది. ఆ అధ్యాయం అలానే ఉంటుంది కాబట్టి కొన్ని మీకు చూపిస్తున్నాను. 24వ వచనం 5:24 23 తండ్రిని గణపరచునట్లుగా అందరును కుమారుని గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. ఇందాక కీర్తనలో చదివిన మాట మీరు ఆలోచించండి, కుమారుని ముద్దు పెట్టుకున్నది లేని ఎడల ఆయన కోపించును. ప్రవచనాలు చెప్పినా చదివినా యేసుప్రభువును మాత్రం అంగీకరించని యూదులతో ఆయన అంటున్న మాటలు అవి. 24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. 30వ వచనం నన్ను నా అంతట నేనే ఏమీ చేయలేను. ఏముంది అక్కడ? నా అంతట నేనే ఏమీ చేయలేను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును కాని నా ఇష్ట ప్రకారము నేనేది చెయ్యను. 36 మధ్యలో ఉంటుంది. తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాయి. 37 నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏమండి? 6వ అధ్యాయానికి వచ్చేయండి. 27వ వచనం 6:27 క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కాని నిత్య జీవము కలుగుజే అక్షయమైన ఆహారము కొరకే కష్టపడు. మనిషి కుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. ఎంత చక్కని మాటలండి. అంటే మీరు అలసిపోతారు ఇలా చూపిస్తుంటే. నేను ఇంకా మీరు పూర్తిగా అలసిపోయినట్టుగా నాకు కనపడలేదు కనుక ఇంకా చూపిస్తాను. ఓకే రైట్. 38 నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. 39 ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమి పోగొట్టుకొనుక. ఏమండి? అంత్య దినమున దాని లేపుటే నన్ను పంపిన వాని తండ్రి చిత్తమై ఉన్నది. 44 నన్ను పంపిన తండ్రి వాని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. 46 దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు. ఏమంటే అలసిపోలేదా? నాకు తెలిసి మీరు అలసిపోలేదా? ఇంకా చూపిస్తాను అలాగైతే. ఓకే 57వ వచనం 6:57 జీవము గల తండ్రి నన్ను పంపెను. చాలండి. 6:7 వద్దాం. ఓకే 7వ అధ్యాయం 16వ వచనం అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎట్లున్నాయండి రెఫరెన్సెస్? ఇవి పడేల్ అని కొడుతున్నట్టుగా లేవా? 17వ వచనం ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకునే ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. ఏమండి? వెరీ గుడ్. 28వ వచనం చూడండి, బాగుంటుంది. 7:28 కాగా యేసు దేవాలయంలో బోధించుచు మీరు నన్ను ఎరుగుదురు, నేను ఎక్కడి వాడనో ఎరుగుదురు, నా అంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరు ఎరుగరు. నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపాను. ఆయనే వచ్చాడా? ఆయన పంపితే ఈయనొచ్చాడా? ఆయన నన్ను పంపితే నేను వచ్చాను. ఏమండి? 33 బాగుంటుందండి. 7:33 యేసు, ఇంకా కొంతకాలం నేను మీతో కూడా ఉందును, తర్వాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును. మీరు నన్ను వెతుకుదురు కానీ నేను మీరు కనుగొనలేరు. ఏమండి? సూపర్. అలసిపోయారా? అలసిపోలేదు ఇంకా. అలాగే 8కి వచ్చేయండి. 8వ అధ్యాయం యోహాను సువార్త 8 మంచి మాట ఉందండి, అది ఇప్పుడు నేను చూపించిన తర్వాత చూపిస్తాను. 8 సర్లేండి, చూసేద్దాం అది. 8:16 అబ్బా బలు ఉందండి. మళ్ళీ చదవండి, మూడోసారి బాగుంటుందండి. అందరు చెప్పండి. మీరు కాదండి బాబు, యేసుప్రభు ఆయన ఒక్కడై ఉండక. రైట్, ఇప్పుడు ఆ యేసుప్రభులాగా చదువుతాం అందరము. నేను ఒక్కడనై ఉండక నేను నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము. ఒక్కడని కాదు, నేను ఉన్నాను, నా తండ్రి ఉన్నాడంటే ఇద్దరా ఒకడా? తండ్రి కుమారుడా, తండ్రి వేరు కుమారుడు వేరా? నేనంటున్నాను, యేసుప్రభు అంటున్నాడా?
యేసుప్రభు అంటున్నాడు ఒకే ఒక్కడు కాదు ఆయన, ఒక్కడు కాదు ఆయన, నేను ఒక్కడనై ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చిన నా తీర్పు సత్యమే అని 17 వచనంలో ఒక మంచి మాట అంటున్నాడు చూడండి 17, మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది కదా, నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకున్న వాడను నన్ను పంపిన తండ్రియు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడంటే నేనొక్కడని తండ్రి ఇద్దరని చెబుతున్నాం, జాగ్రత్త ఇద్దరు చెబుతున్నామని చెబుతున్నాడు. మంచి రెఫరెన్స్, ఇది వండర్ఫుల్ రెఫరెన్స్, ఇది ఖచ్చితంగా రాయాలి ఈ రెఫరెన్స్. మీరు ఈ రెఫరెన్స్ రాకపోతే మీకు పరీక్ష క్యాన్సిల్. ఓకే, 26:8-26 మధ్యలో ఉంటుంది, 8:26 మధ్యలో, నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నాను. నేను ఆయన యొద్ద వినిన సంగతులే, నేను ఆయన యొద్ద వినిన సంగతులే అంటే యేసుప్రభు లోకానికి రాకముందు ఏం చేసి వచ్చాడు చెప్పండి, చెప్పండి, తండ్రి దగ్గర వాక్యం నేర్చుకొని వచ్చాడు. మళ్ళీ చెప్తున్నాను, షాకింగ్ న్యూస్ మీకు ఇది, యేసుప్రభు లోకానికి రాకముందు ఏం చేసి వచ్చాడు చెప్పండి, తండ్రి దగ్గర వాక్యము విని నేర్చుకొని వచ్చాడు. నేర్చుకొని వచ్చాడన్న దానికి కూడా కింద ఉంటుంది 28 మధ్యలో, మధ్యలో, తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నానంటే 26 విన్నాడు, 28 నేర్పాడని చెప్తున్నాడు. అంటే యేసుప్రభు లోకానికి రాకముందు ఏం చేశాడు జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే, ఆయన తండ్రి దగ్గర వాక్యము విని నేర్చుకొని మళ్ళీ వచ్చాడు. ఇంతకు యేసుప్రభు ఎవరు? యేసుప్రభు ఎవరు? బోధకులకు బోధకుడు, బోధకులకు బోధకుడు. వాక్యం చెప్పే ముందు పైన నేర్చుకుని వచ్చి చెబితే, ఈరోజు సమాజంలో కనపడుతున్న బోధకులు మాత్రం ఏం చేస్తారు చెప్పండి, బాప్తిసం తీసుకొని రాగానే తీసుకోగానే ఇమీడియట్గా బైబిల్ పట్టుకొని బోధకుడు అయిపోతాడు. మరి నేర్చుకోలేదు కదా నువ్వు అని అడిగితే, ఆ పరిశుద్ధాత్మ దేవుడే నాలో ఉండి మాట్లాడతాడు. పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడతాడా? అసలు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసేది వాక్యం చెప్పేటప్పుడా? వాక్యము చెబుతుండగా ఎవరైనా వచ్చి నీకు ఇబ్బంది కలగజేస్తే వాళ్ళతో మాట్లాడినప్పుడా? ఏమని చెప్పాడు యేసుప్రభు వీళ్ళని పంపిస్తూ, మిమ్మల్ని వారి న్యాయాది న్యాయస్థానంలోనికి వారు లాగుదురు, అప్పుడు ఏమి మాట్లాడదామని మీరు ఆలోచించకండి, అప్పుడు న్యాయాధిపతులతో మీరు నిలబడినప్పుడు అప్పుడేం మాట్లాడాలో అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నీకు సహాయం చేస్తాడు. వాక్యం చెప్పేటప్పుడు కాదు, వాక్యము చెప్పడానికి నువ్వు ప్రిపేర్ అవ్వాలి. చూద్దాం ఆ మాట మత్తయి సువార్తలో, యోహాను సువార్త మూయకండి, అక్కడికి వద్దాం. మత్తయి సువార్త 10, మత్తయి సువార్త 10:18, 17:18, మనుషుల గురించి జాగ్రత్త పడుడి, వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు, వీరికి అన్యజనులకు సాక్ష్యార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యుద్ధకు రాజుల యుద్ధకు తేబడదురు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు చెప్పండి, 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 ఎప్పుడు వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎందుకు అప్పగిస్తారు? నువ్వు వాక్యం చెబితే వాళ్ళు వచ్చి నిన్ను తీసుకుని వెళ్ళి మహాసభలకు అప్పగిస్తే అప్పుడు ఎలాగో మాట్లాడదాము, ఏమి చెప్పేదామని చింతించకుడి. మీరేమి చెప్పవలనో అది ఆగడియలోనే మీకు అనుగ్రహించబడును, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడు. ఎప్పుడు? ఎప్పుడు? వాక్యం చెప్పేటప్పుడు కాదు. నిన్ను మహాసభకు తీసుకొని వెళ్ళి ఇతడు నేరం చేశాడు తప్పు చేశాడు నీ మీద నిందలు మోపితే అప్పుడు జవాబు చెప్పుటల్లో అప్పుడు నీకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు, వాక్యం చెప్పేటప్పుడు కాదు. దీన్ని కాస్త తీసుకొని వచ్చి దేనికి అప్లై చేశారు? వాక్యం చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడని. ఎంత ధైర్యం అండి వీళ్ళకి ఇలా వాక్యాన్ని వక్రీకరించడానికి. అసలు బోధకులకు బోధకుడైన యేసుప్రభువే పైన తండ్రి దగ్గర విని నేర్చుకొని వచ్చి చెబితే తమరు మాత్రం ఆయనకంటే గొప్పవారు. మరి ఆయనకంటే గొప్పవారు కనుక ఏ ప్రిపరేషన్ లేకుండా వచ్చి చెబుతున్న వాక్యం ఏమండి? రండి యోహాను సువార్త, ఇంకొక షాకింగ్ న్యూస్ ఉంది, తర్వాత ఇస్తాను 5 నిమిషాల్లో, అది బ్రేకింగ్ న్యూస్ మీకు. యోహాను సువార్త 8:26 చదువుకుంటున్నాం. 26, నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నాను. 28 మధ్యలో, తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నాను. ఏమండి? 29, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును. ఏమండి? గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. ఎంత బాగుందండి, ఎంత బాగుందండి. అలాగే కిందికి వచ్చేయండి, అలాగే కిందికి వచ్చేయండి. 42:42 యేసు వారితో ఇట్లానే, నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను, ఆయన నన్ను పంపెను, ఆయన నన్ను పంపెను. ఏమండి? వెరీ గుడ్. 9కి వచ్చేయండి, 9,
9:33 ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కానేడల ఏమీ చేయనేరడని వారితో చెప్పెను. బాగుందండి. 10:17 నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. 18 ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నట్టు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని. ఏమండి 36 బాగుంటుంది, 10:36 బాగుంటుంది, 10:36 తండ్రి ప్రతిష్ట చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా. అంటే యేసు ప్రభువును ప్రతిష్ట చేసి లోకానికి పంపించాడు. ఏమండి 37 అఫ్ కోర్స్ ఇంకా అవన్నీ అక్కడికి వచ్చేస్తాయి. ఇంకా ముందుకెళ్దాం, చాలా ఉన్నాయిగా. 22:11 ఇప్పుడైనా నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదున నేను. ఒక ఆమె అంటుంది, మార్త అంటుంది ఆయనతో. రైట్ 11:27 ఆమె మార్త, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. దేవుని కుమారుడు తండ్రికి కుమారుడు, ఆయన తండ్రికి కుమారుడు. రైట్ 13:13 యోహాను సువార్త 13:3 చదవండి, చాలా ఇంపార్టెంట్, ఇది కూడా మెన్షన్ చేయాలి కంపల్సరీగా. ముందుగా 12:49 చదివి 13 వద్దాం. 12:49 ఏలైనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏం అనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఎంత బాగుందండి, ఏం అనాలో ఆయన చెప్పాడు, ఏం మాట్లాడాలో ఆయన చెప్పాడు, చెప్పిందంతా ఆయన డెలివరీ చేస్తున్నాను అంటున్నాడు ఆయన. 13:3 యోహాను సువార్త 13:3 తండ్రి తన చేతికి సమస్తం అప్పగించిననియు, అందరు చూడండి మాటను, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి. వేరువేరా ఒకరా, వేరువేరు. 13:16 దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపిన వానికంటే గొప్పవాడు కాడు. ఇంతకు పంపినవాడెవరు, పంపబడినవాడెవరు? పంపినవాడు తండ్రి, పంపబడినవాడు కుమారుడు. పంపబడినవాడు అన్న చోట ఫుట్ నోట్లు ఏముందో చూడండి, పంపబడినవాడు అన్న చోట ఫుట్ నోట్లు ఏముంది, అపోస్తలుడు అంటే అర్థం ఏంటి చెప్పండి. పంపబడినవాడు, మళ్ళీ యేసుప్రభుని అపోస్తలుడు అనొచ్చా, యేసుప్రభుని అపోస్తలుడు అనొచ్చా? హెబ్రీ పత్రిక వద్దాం మళ్ళీ యోహాన్ సువార్తకు. హెబ్రీ పత్రిక 3:1 హెబ్రీ పత్రిక 3:1 ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన ఎవరు అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద. అపోస్తలుడును ప్రధాన యాజకుడు, ఎందుకు ఆయన అపోస్తలుడయ్యాడు? పంపబడినవాడు ఎవరి చేత? తండ్రి అయిన దేవుని చేత, తండ్రి అయిన దేవుని చేత. 14:14 మంచి మాట ఇది 14:16 నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తనగా సత్యస్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహించిన. ఎంతమంది కనపడుతున్నారు ఇప్పుడు ఇక్కడ? ఇప్పుడు 3 కనపడుతున్నారు. ఏముంది చదవండి మళ్ళీ, నేను తండ్రిని వేడుకుంటే వేరొక ఆదరణకర్తను మీకోసము పంపును. నేను తండ్రి వేరొక ఆదరణకర్త. ఇంతకీ ఎవరా వేరొక ఆదరణకర్త? పరిశుద్ధాత్మదేవుడు. 14:28 నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. అండర్లైన్ చేయ, ఇప్పుడు తర్వాత వచ్చే మాటను అండర్లైన్ చేయండి. ఏముంది అక్కడ? తండ్రి నాకంటే గొప్పవాడు. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, క్రైస్తవ సమాజంలో ఈ సబ్జెక్ట్ను బట్టి మనం మాట్లాడితే 3 గ్రూపులు డివైడ్ అయిపోయారండి. బాగా వినండి మాటను, క్రైస్తవ సమాజంలో ఈ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని 3 గ్రూపులుగా డివైడ్ అయిపోయారు. అందులో ఒకరు తండ్రి ఫ్యాన్స్, ఇంకొకరు యేసుప్రభు ఫ్యాన్స్, ఇంకొకరు పరిశుద్ధాత్మ దేవునికి ఫ్యాన్స్,
ఈ మొదటి గ్రూప్ లో ఉన్న తండ్రి ఫ్యాన్స్ ఏం చేస్తారంటే యేసుప్రభును పరిశుద్ధాత్మ దేవుని అట్లా అస్సలు పట్టించుకోరండి. వాళ్ళు ఎప్పుడు తండ్రి 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 యెహోవా 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 మళ్ళీ యేసుప్రభు వద్దా పరిశుద్ధాత్మ దేవుడదా వాళ్ళు వద్దు ఈయనే కావాలి. ఏమండి ఇక రెండో గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఓన్లీ యేసుప్రభు తండ్రితో అవసరం లేదు పరిశుద్ధాత్మ దేవునితో అవసరం లేదు ఓన్లీ యేసుప్రభు 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 యేసుప్రభు. పొరపాటున నోరు తెచ్చేవరని తండ్రి గురించి చెప్పారా? మీరు తండ్రి గురించి చెప్తారు కానీ యేసుప్రభు గురించి చెప్పారండి మీరు. వీళ్ళకున్న రోగం ఇది. ఇక మూడో గ్రూప్ మాత్రం ఆత్మ 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 స్తోత్రం ఆత్మ స్తోత్రం ఆత్మ స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు మీరు ఎవరో పెంతికోస్తోళ్ళండి బాబు. వీళ్ళకు తండ్రితో పని లేదు యేసుప్రభుతో పని లేదు ఓన్లీ పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ముగ్గురు వీళ్ళు ముగ్గురిని డివైడ్ చేసేసుకొని విభజించుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ క్రియేట్ చేసుకొని మాదేమో ఈ తండ్రి ఫ్యాన్స్ అసోసియేషన్ అని ఇల్లు, యేసుప్రభు ఫ్యాన్స్ అసోసియేషన్ ఒకరు, పరిశుద్ధాత్మ దేవుని ఫ్యాన్స్ అసోసియేషన్ ఒకరు. ఎంత భయంకరం ఎంత భయంకరం. తండ్రి గురించి గొప్పగా చెబితే వీళ్ళు యేసుప్రభు కంటే తండ్రిని గొప్ప చేసి చెబుతారండి. మళ్ళీ ఏం చేయాలి? యేసుప్రభు కంటే తండ్రి గొప్పవాడని నువ్వు నేను కాదు అనవలసింది. ఆయనే అంటున్నాడు ఏమని చదవండి మళ్ళీ ఆ మాటను. యోహాను సువార్త 14:20-28లో ఏముంది? తండ్రి నాకంటే గొప్పవాడని యేసుప్రభే అన్నాడు. ఆయనే అంటే నీకేంటి బాధ? అసలు మేము తండ్రి గొప్పోడు కాదంటే నువ్వు బాధపడాలి, కానీ తండ్రి గొప్పోడు అంటే నీకెందుకు అంత బాధ? ఏమండి కనుక ఇంత బైక్. దిస్ ఇస్ కాల్డ్ సేటన్ స్కీమ్స్ అంటారు దీన్ని. స్కీమ్స్ ఆఫ్ సేటన్, డివైసెస్ ఆఫ్ సేటన్ అని అంటారు. సాతాను తంత్రములు. ఏమండి సాతాను గూఢమైన సంగతులు ఏంటంటే, ఇదిగో మీ ముగ్గురు పనిచేస్తున్నారుగా, నేనేం చేస్తానంటే నీ పిల్లల్ని. మిమ్మల్ని నమ్మిన వాళ్ళు చాలామంది ఉంటారు, అది వేరే సంగతి. నమ్మిన వారిలో నీకు కొంతమంది ఫ్యాన్స్ అవుతారు, నీకు కొంతమంది ఫ్యాన్స్ అవుతారు, నీకు కొంతమంది ఫ్యాన్స్ అవుతారు, కానీ ముగ్గురికి కలిసి ఎవరు కూడా మీకు ఫ్యాన్స్ ఉండరు. ఇంకా ముందుకెళ్దాం. తండ్రి నాకంటే గొప్పవాడు, తండ్రి నాకంటే గొప్పవాడు. 26:15 మొదటి వచనం చదువుదామండి. 31:14-31 అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకం తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగ చేయుచున్నాను. 15:1 నేను నిజమైన ద్రాక్ష వల్లని, నా తండ్రి వ్యవసాయకుడు. ఎంత చక్కని డిఫరెన్సెస్ ఆయన చూపించాడు, ఎంత చక్కని డిఫరెన్సెస్. 15:26 తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. తండ్రి యొద్ద నుండి వేరొక ఆదరణకర్త ఉన్నాడు అప్పటికి. ఇంకా తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. ఎవరి గురించి? పరిశుద్ధాత్మ దేవుడు నా గురించి. ఏమండి 16:12 యోహాను సువార్త 16:12 నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహించలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును అని చెప్పి ఆయన తనంతట తానే ఏమీ బోధించక వేటిని వినునో వాటిని బోధించును. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆ మాట చదవండి. ఆయన తనంతట తానే ఏమీ బోధించక ఏం చేస్తాడట? వేటిని వినునో అవి బోధిస్తాడట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ లోకానికి వచ్చే ముందు ఏం చేసి వచ్చాడో చెప్పండి. వాక్యం వినొచ్చాడు, వాక్యం నేర్చుకొని వచ్చాడు. ఎవరి దగ్గర? తండ్రి దగ్గర. అంటే తండ్రి ఇద్దరికీ క్లాసులు చెప్పాడు. నాన్న ఇది విషయం, పెద్దోడిగా నువ్వు వెళ్ళి ఇంత చెప్పు, కానీ నువ్వు అంతా చెబితే అలా ట్యూబ్లైట్లన్నీ పగిలిపోతాయి. గనుక వాళ్ళు అలాగనే ఉండాలంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి నువ్వు వచ్చాయి, సత్యం మాత్రమే నువ్వు చెప్పు, సత్యం మాత్రమే చెప్పు, మిగిలిన సబ్జెక్ట్ అంతా నాయన నువ్వు వెళ్ళి చూసుకొని రెండో కుమారునికి చెప్పాడు. అంటే బోధకులకు బోధకుడైన యేసుప్రభు కూడా వాక్యం విని నేర్చుకొని ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా విని నేర్చుకొని వచ్చాడు. కానీ వీళ్ళు మాత్రం అంటారు మాకు ఏ ప్రిపరేషన్ అవసరం లేదు, కారణం మేము యేసుప్రభు కంటే పరిశుద్ధాత్మ దేవుని కంటే గ్రేట్. మరి ఎలా చెబుతావు వాక్యం ప్రిపరేషన్ లేకుండా? అంటే పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడిస్తాడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడే నేర్చుకొని వచ్చాడు. నువ్వు అంటున్న పరిశుద్ధాత్మ దేవుడే నేర్చుకొని వచ్చాడు, మరి నువ్వు
ఎంత భయంకరంగా క్రైస్తవ సమాజం తయారైపోయిందో మీరు ఈ వాక్యాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి దయచేసి. ఏమండి? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి, ఇంకొక మాట చూసి మనము ఈ ఫస్ట్ యాంగిల్ని క్లోజ్ చేద్దాం. యోహాను సువార్త 17 చదువుదామా? యోహాను సువార్త 17 బాగుంటుంది. మొదటి నుంచి 4 వచనములు, 17 మొదటి నుంచి 4 వచనములు. ఏసీ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచము, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరాల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. ఏమండి? అద్వితీయ సత్య దేవుడైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. నిత్య జీవం రావాలంటే ఏం నమ్మాలి చెప్పండి? చిచి కాదు, నీవు నీ నీ ఏంటది కాదు కాదు, అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరగాలి. అంటే యేసుప్రభుని ఏమని ఎరగాలి? పంపబడిన కుమారుడిగా, పంపబడిన వాడుగా ఎరగాలి. తండ్రే వచ్చాడని ఒప్పుకోకూడదు, తండ్రే వచ్చాడనకూడదు. తండ్రే కుమారుడిగా వచ్చాడని ఒప్పుకుంటే కాదు నిత్య జీవం. తండ్రి యేసుక్రీస్తును పంపెను అని నమ్ముటయే నిత్య జీవము. వెరీ గుడ్, వెరీ గుడ్. 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను. ఆ అధ్యాయం అంతా అలాగనే ఉంటుందండి, ఆ అధ్యాయం అంతా అలాగనే ఉంటుంది. రైట్. ఇప్పుడు 18కి వచ్చేయండి, 11వ వచనం, 18:11. ఆ దాసుని పేరు మల్కు, యేసు కత్తి ఊరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. ఇక నెక్స్ట్ రెఫరెన్స్ చూపించే ముందుగా మీకు బాగా తెలిసిన మాట, సిలువలో యేసుప్రభు అన్న మాట, దేవాదేవా నా చేయి ఏల విడిచితివి, ఏలి ఏలి లామా సభక్త అని. అంటే దేవుడు వదిలేసినట్టుగా యేసుప్రభు మాటలు కనపడతాయి. ఇప్పుడు ఫైనల్గా ఈ యాంగిల్లో 19వ అధ్యాయానికి వద్దాం. 19వ అధ్యాయం కంటే ముందు 20కి వచ్చేద్దామండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం, యోహాను సువార్త 20:17. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు, నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి, బాగా అండర్లైన్ చేయాలి, ఇది వెరీ ఇంపార్టెంట్, నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నెక్స్ట్ నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుము. ఎవరి గురించి ప్రస్తావిస్తున్నాడు ఈవిడితో? నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు, మళ్ళీ నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు. అంటే నా తండ్రే మీ తండ్రి, నెక్స్ట్ నా దేవుడే మీ దేవుడు. ఇంకొక కోణంలో చెప్తాను, మీ తండ్రే నా తండ్రి, మీ దేవుడే నా దేవుడు. అంటే మీకు తండ్రి ఒక్కడే, నాకు తండ్రి ఒక్కడే, మీకు దేవుడు ఒక్కడే, నాకు దేవుడు ఒక్కడే. రెండోసారి రిపీట్ చేస్తాను ఈ మాటను, రెండోసారి రిపీట్ చేస్తున్నాను, మీకు తండ్రి ఒక్కడే, నాకు తండ్రి ఒక్కడే, మీకు దేవుడు ఒక్కడే, నాకు దేవుడు ఒక్కడే. అంటే తండ్రే దేవుడు, తండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కడే. అంటే తండ్రి అయిన దేవుడు చెప్పండి ఒక్కడే. అంటే బైబిల్లో ఎక్కడైతే దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అని ఉంటుందో అది మీరేమని అర్థం చేసుకోవాలి? తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని అర్థం చేసుకోవాలి. తప్పితే దేవుడు ఒక్కడే ఉందిగా, దేవుడు ఒక్కడే ఉందిగా, దేవుడు ఒక్కడే ఉందిగా అక్కడ నిలబడకూడదు. దేవుడు ఒక్కడే అంటే అర్థం ఏంటి చెప్పండి? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఎఫెసీ 4:6, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, కమాన్, ఉందా ఎఫెసి పత్రిక మీ బైబిల్లో? ఉంటుంది, తీయండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. నిర్గమకాండములో మోషేతో చెబుతున్నప్పుడు ఏమండి, ఆ 10 ఆజ్ఞలలో మీరు ఎవరికి దేవుడని పేరు పెట్టకూడదు, మీ దేవుడు ఒక్కడే, నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్న సంబోధన ఏదైతే ఉన్నదో అందులో నేను ఒక్కడనే దేవుడను, దేవుడు ఒక్కడే అంటే అర్థం ఏంటంటే తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అంటే ఎవరెవరికి ఆయన తండ్రి? మీకు తండ్రి, మాకు తండ్రి, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఆయనే తండ్రి. నెక్స్ట్ పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడికి ఆయనే తండ్రి. నెక్స్ట్ యేసు ప్రభుకు ఆయనే తండ్రి. వీళ్ళందరికీ ఆయన తండ్రే కాదు, ఎవరు? దేవుడు కూడా. కనుక బైబిల్లో ఎక్కడైనా మీకు దేవుడు ఒక్కడే అని అంటే తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని మీకు మ్యాటర్ అర్థం కావాలి. ఏమండి? తండ్రి అయిన దేవుడు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఎందుకంటే ఒక ఇంటికి ఒక్కడే డాడీ ఉండాలి, ఇద్దరు తండ్రులు ముగ్గురు తండ్రులు ఉండకూడదు, బాగోదు. గనుక ఈ దేవుని ఇంటికి ఒకడే తండ్రి, ఆ తండ్రి అందరికీ దేవుడు. వెరీ గుడ్, వెరీ గుడ్.
ఇంతవరకు చూపించిన రెఫరెన్సెస్ అన్నిటిని బట్టి తండ్రి యేసుక్రీస్తు వారు నెక్స్ట్ పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒకటే అన్నట్టుగుందా ముగ్గురు వేరువేరు అనుందా చెప్పండి ముగ్గురు వేరువేరు అనుంది ఇంతకు యేసు ప్రభు వారు తండ్రికి ఏమవుతాడని అర్థమవుతుందా అప్పటి నుంచి కుమారుడు పనిలో పనిగా పరిశుద్ధాత్మ దేవుని గురించి సంబంధించిన రెఫరెన్సెస్ కూడా ఒక రెండు చూద్దాం ఆయనకు ఆయనకు సంబంధించిన రెఫరెన్స్ కూడా రెండు చూసి ఫస్ట్ యాంగిల్ ని క్లోజ్ చేద్దాం రోమీయులకు రాసిన పత్రిక రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం ప్రియులారా 16 మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడట మనము దేవుని పిల్లలం అంటున్నాడట తనతో కలుపుకొని తనతో కలుపుకొని మళ్ళీ చదవండి మాటను మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడంటే మనందరినీ కలుపుకొని ఆయన అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ మనమందరము ఆయన పిల్లలము అంటున్నాడు ఆయనను కూడా కలుపుకుంటున్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయనకి ఏమవుతాడని ఆయన పిల్లల్లో ఒకడని ఏమండి వెరీ గుడ్ గలతి 4:6 కూడా ఇలా చూద్దామండి గలతి 4:6 మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడట పరలోకపు తండ్రిని ఏమని పిలుస్తున్నాడు తండ్రి అని పిలుస్తున్నాడంటే ఈయన ఏమవుతాడని కుమారుడు అవుతాడని రోమా 8:26 కూడా చూద్దాం అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయించినాడు ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు ఎవరికి తండ్రికి అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన పక్షాన విజ్ఞాపన చేయుచున్నాడని ఆయన మనందరినీ కలుపుకొని మనందరం దేవుని పిల్లలు అని చెబుతున్నాడని ఆ పరలోకపు దేవుడిని ఈయన తండ్రి అని పిలుస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా తండ్రికి పిల్లలు ఒకడు అని అర్థమైపోయింది ఏమండి సో ఇంతవరకు మనం మాట్లాడుకున్న విషయాలను బట్టి తేలిన ఫలితార్థం ఏదనగా ముగ్గురు వేరువేరనా ముగ్గురు ఒకటనా ఇంతవరకు బాగానే ఉందండి వాతావరణం ఇప్పుడు ట్విస్ట్ ఇస్తాను చూడండి టర్నింగ్ యూటర్న్ తీసుకుందాం ఇప్పుడు ఇంతవరకు మనం చూసిన రెఫరెన్సెస్ అన్నీ కూడా వీళ్ళ ముగ్గురు వేరువేరు యేసుప్రభు తండ్రి వేరువేరు యేసుప్రభు పరిశుద్ధాత్మ దేవుడు వేరువేరు ముగ్గురు వేరువేరు అని అర్థమైపోయింది అయితే వీళ్ళ ముగ్గురు ఒకటే అనేవారు కూడా ఉన్నారండి వాళ్ళు కూడా గుడ్డిగేమి చెప్పట్లేదు వాళ్ళు కూడా బైబిల్లో ఉన్న కొన్ని మాటలే తీసి చూపిస్తూ వీళ్ళ ముగ్గురు ఒకటేగా అని అంటున్నారు ఆ వారు చూపిస్తున్న రెఫరెన్సెస్కి మీరు వివరణ ఇవ్వకుండా మళ్ళీ దీని సంగతి ఏంటి అని మీరు అన్నారనుకోండి అది ఉందిలే భయ్ మరి దీని సంగతి ఏంటి అని అంటారు వాళ్ళు మీకు అర్థమవుతుందా ఈ సబ్జెక్ట్ గురించి మన వాళ్ళు మాట్లాడుతుండేటువంటి స్టైల్ ఏంటంటే వాళ్ళు చూపిస్తున్న రెఫరెన్సెస్ అలా పక్కనెట్టి మరి దీని సంగతి ఏంటి అని అంటారు వాళ్ళు అంటారు అది ఉంది మరి దీని సంగతి ఏంటి అలా నువ్వు దీని సంగతి ఏంటని వాళ్ళు దీని సంగతి ఏంటని ఇద్దరు కొట్టుకొని చేస్తే వాస్తవం కాస్త సమాధి అయిపోతుంది ప్రశ్నలతోనే ఇది చర్చ ముగిస్తుంది గనుక ఈ సంగతి ఏంటి ఆ సంగతి ఏంటి కాదు ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న దానికి కూడా మనం వివరణ ఇచ్చేసామనుకోండి విషయాలు కాస్త బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు వాళ్ళు చూపిస్తున్న రెఫరెన్సెస్ ఏంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను వాటిని ఎలా అర్థం చేసుకోవాలో వారు ఎలా అపార్థం చేసుకున్నారో అన్న విషయాలు మీకు అర్థం ఎందుకంటే ఒక యాంగిల్లోనే మాట్లాడి ఇదే కరెక్ట్ అని ఎందుకు డిసైడ్ అయిపోవాలి అక్కడతోనే మనం కూర్చొని ఇదే కరెక్ట్ అది తప్పు అని ఎందుకు అనాలి దాన్ని కూడా మనం ఆలోచించాలిగా న్యాయబద్ధంగా ఉండాలి ఎప్పుడు కూడా మాటలు కనుక న్యాయబద్ధంగా ఆ కోణాన్ని కూడా ఆలోచిద్దాం వెరీ గుడ్ వారు చూపించే రెఫరెన్సెస్లో ఒక రెఫరెన్సే నిర్గమకాండం ఇప్పుడు నేను చెప్పిన మాట అదే నిర్గమకాండం 20వ అధ్యాయం 3 వచనములు దేవుడి ఆజ్ఞలని వివరించి చెప్పెను నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలోనే నిన్ను వెలుపలకు రప్పించి తిని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటే దేవుడు ఒక్కడే నేను తప్ప నీకు వేరే దేవుడు లేడు అని అర్థం ఆ దానికే నేను ఇచ్చిన వివరణ ఇంతకుముందు దేవుడు ఒక్కడే అనే ఆది కాండం నుంచి ప్రకటన వరకు మీకు ఎక్కడ కనబడినా ఇమ్మీడియట్గా ఆ దేవుడు ఒక్కడు అంటే ఆ ఒక్క దేవుడు ఎవరు తండ్రి అని ముందు డిసైడ్ అయిపోండి
ఆ సంబోధన ఆ దేవుడు ఒక్కడే అన్న చోట తండ్రి అయిన దేవుడు ఒక్కడే అన్న విషయం అర్థం కాక దేవుడు ఒక్కడేగా దేవుడు ఒక్కడేగా మళ్ళీ యేసుప్రభు వేరైతే రెండో దేవుడు అవుతాడుగా పరిశుద్ధాత్మ దేవుడు వేరైతే మూడో దేవుడు అవుతాడుగా అలాగైతే మనకు ముగ్గురు దేవుళ్ళా అన్న ప్రశ్నలు వస్తాయి. గనుక ముందు దేవుడు ఒక్కడే అన్న చోట తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని ఫిక్స్ అయిపోండి. రైట్. ఇక వాళ్ళు చూపించే రెండవ రెఫరెన్స్ యోహాను సువార్త 17వ అధ్యాయము. మీరు వీటికి వివరణ ఇవ్వలేదనుకోండి, మీరు ఇంతవరకు పడిన కష్టమంతా ఒక్కసారి గంగపాలవుతుంది, బుగ్గిపాలవుతుంది. వెరీ గుడ్. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. 22 సెకండ్ యాంగిల్, యాంగిల్ నంబర్ టూ, పాయింట్ నంబర్ టూలో వాళ్ళు వేసే ప్రశ్నలు ఇవన్నీ కూడా. రైట్. 17:22 తండ్రితో యేసుప్రభు మాట్లాడుతున్నాడు, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నేను ప్రార్థించుచున్నాను. దాని అర్థం అదే. ఏమంటున్నాడు మళ్ళీ చదవండి. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెను. అది యేసుక్రీస్తు వారి ప్రార్థన. ఇక్కడ దీన్ని పట్టుకొని వీళ్ళంటారు, మనము ఏకమై ఉన్నలాగున అంటున్నాడుగా, మనము ఏకమై ఉన్నలాగున అంటున్నాడు అంటే ఇద్దరు ఒకటేగా. చూసారా ట్విస్ట్ ఎలా పడిందో. మనము ఏకమై ఉన్నలాగునంటే వీళ్ళిద్దరు ఒకటేగా, వీళ్ళిద్దరు ఒకటేగా గనక ఒకటే అని డిసైడ్ అయిపోయారు. కానీ దాని పక్కనున్న మాటను వాళ్ళు ఆలోచించకపోవడమే ఇంత అపార్థానికి దారితీసింది. ఇప్పుడు చదవండి, పూర్తిగా చదవండి ఆ మాటను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవాలనని ప్రార్థించుచున్నాను. అక్కడ నిలబడండి. ఇప్పుడు మీరు ఇప్పుడు కొద్దిసేపు అనుకుందాం, మనము ఏకమై ఉన్నలాగునంటే తండ్రి కుమారులు ఇద్దరు ఫిజికల్గా ఒకటే అనుకోండి, కొద్దిసేపు వాళ్ళు అనుకున్నట్టుగా ఫిజికల్గా భౌతికంగా ఒకటే అని అనుకోండి, అప్పుడు ఈయన ప్రార్థన జాగ్రత్తగా వినండి. వారు ఏకమై ఉన్నలాగున లేదా మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవాలని అంటే వీళ్ళిద్దరు ఫిజికల్గా ఒకటే అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం కోరుకుంటున్నారు చెప్పండి. మనందరం కూడా ఫిజికల్గా ఒక్కటి అయిపోవాలని కోరుకుంటున్నాడు. వీలవుతుందా చెప్పండి? అవుతుందా? పరకాయ ప్రవేశం. మీరందరు ఇలా నాలోకొచ్చేయాలి, ఇట్లా అయిపోవాలి, వీలవుతుందా? అసలు యేసు ప్రభు మన ఇద్దరం ఏకమై ఉన్నలాగిన వారు ఏకమై ఉండాలంటే ఎవరికి వాళ్ళు చెదిరిపోకుండా అందరూ ఏకతాటిపై ఏక హృదయముతో ఏక మనస్సుతో ఏక తాత్పర్యము కలిగి వాళ్ళందరూ కూడా మన పని చేయాలి తండ్రి అని ప్రార్థన చేస్తున్నట్టు లెక్క. అదే మొదటి శతాబ్దపు క్రైస్తవం చేసింది. ఏంటి చదువుతారా? 4వ అధ్యాయం అపొస్తల కార్యములు. ఈయన ప్రార్థన నెరవేర్చారు చూడండి. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం 4:32 మా అపొస్తల కార్యములు 4:32 విశ్వసించిన వారందరూ ఏక హృదయమును. ఏంటంటే విశ్వసించిన వారందరికి ఏక హృదయం ఉందంట. ఏక హృదయం అంటే అందరికి కలిసి ఒకటే హృదయం ఉందా? అందరి హృదయాల్లో ఒకటే ఉందా చెప్పండి? అందరి హృదయాలలో ఒకటే ఉన్న దానిని ఏక హృదయము. ఇంకా ఏకాత్మయు గలవారై ఉండిరి. అది యేసుప్రభు 17వ అధ్యాయంలో చేసిన ప్రార్థన. అంటే మనిద్దరము ఏకమై ఉన్నలాగునంటే మనిద్దరము ఏకమై ఉన్నలాగునంటే ఫిజికల్గా ఒకటి కాదని, వాళ్ళిద్దరి ఉద్దేశములలో ఒకటని, వాళ్ళిద్దరి పనులలో ఒకటని, వాళ్ళిద్దరి గోల్స్లో ఒకటి అన్నట్టుగా మీకు అర్థం కావాలి. తప్ప వాళ్ళు ఫిజికల్గా ఒకటంటే ఈరోజు మనందరం కూడా ఏమైపోవాలి చెప్పండి? ఫిజికల్గా ఒక్కటవ్వాలి. అది వీలు పడదు, వీలు కాదు. అసలు ఆయన కోరుకునేది కూడా అది కాదు. ఏకతాటిపై ఏక హృదయంతో బ్రతకాలన్నది యేసుక్రీస్తు వారి ఉద్దేశం. ఆ చిన్న మాటను కూడా వీళ్ళు అర్థం చేసుకోకపోవడం విచారకరం. ఇకపోతే ఈ రెండింటికంటే మించి ఒక మాట ఉంది, అది వాళ్ళు ప్రధానంగా చూపించే రెఫరెన్స్. దాన్ని చూసి దాన్ని వివరించుకుంటే మీకు అన్ని సమస్యలు తీరిపోతాయి. ఎక్కడుంటుంది అది? యోహాను సువార్త 14వ అధ్యాయం. ఇదండి బాబు ఎక్కువగా మీకు వాళ్ళు చూపించే అద్భుతమైన రెఫరెన్స్, చాలా బాగుంటుంది. దీన్ని కనుక మీరు విడగొట్టారనుకోండి ఇక వాళ్ళు మీ శిష్యులు అయిపోతారు. ఓకే, నేను ఇప్పుడు విడగొడతాను దీన్ని. యోహాను సువార్త 14:4 నుంచి చదువుకుందాం.
మూడు నుంచి నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినడల నేనుండి స్థలంలో మీరును ఉండులాగన మరలా వచ్చిన ఆ యుద్ధ ఉండటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును. తెలుసు మీకు ఇది. నేను వెళ్ళుచున్న స్థలం నాకు మార్గం మీకు తెలియని చెప్పినందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియని ఆయన అడుగగా యేసు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. తండ్రి గురించి మాట్లాడేసరికి ఒక్కసారిగా ఫిలిప్ ఏం చేశాడో చూడండి. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా ఒక్క నిమిషం ఆగు, తండ్రి అన్నావు కాదు, అలాగైతే తండ్రిని మాకు కనపరచవా ప్లీజ్, తండ్రిని మాకు కనపరచవా అని అడుగుతున్నాడు చూడండి. 8వ వచనంలో ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలు అని అంత చెప్పగా 9వ వచనం జాగ్రత్తగా చూడాలి. అప్పుడు యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను, నీవు నన్ను ఎరగవా? ఏమండి బాంబు పేలింది చూడండి అక్కడ, అణుబాంబు. ఏమంటున్నాడు ఆయన, ఫిలిప్పు నేను ఇంతకాలము నీతో ఉండినను, నీవు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచమని ఏలు చెప్పుచున్నావు. తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా బిడ్డా అంటున్నాడు. ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి, ఇప్పుడు ఇదంతా ఏమైపోయింది చెప్పండి. ఈ మాటను బట్టి ఇంతవరకు వినదంతా మర్చిపోండి కొద్దిసేపు. ఈ మాటను బట్టి వీళ్ళిద్దరు వేరు వేరే అర్థమవుతుందా, ఒకటే అర్థమవుతుందా? వీళ్ళిద్దరు ఒకటే అని అర్థమవుతుంది. ఈ బాంబు వేస్తారు వాళ్ళు. అప్పుడు మీరు ఇప్పుడు నేను చూపించిన రెఫరెన్స్లని తీసి మళ్ళీ వీడి సంగతి ఏంటి అని మీరు అంటారు. అప్పుడు వాళ్ళు అవన్నీ పక్కన పెట్టు బ్రదర్, దీన్ని చూపించి దీని సంగతి ఏంటి. అలా మీరు ఆయన్ని క్లోజ్ చేయమని, ఆయన మిమ్మల్ని క్లోజ్ చేయమని ఇలా ఇద్దరు అరగంట సేపు కొట్టుకున్న తర్వాత ఫైనల్గా ఇద్దరు బైబిల్ క్లోజ్ చేసి ప్రైజ్ లాడ్ చెప్పుకొని వెళ్ళిపోతారు. అందుకే బ్రదర్ దేవుడు బహుశా నీకు అలా బయలుపరిచాడు, నాకు ఇలా బయలుపరిచాడు, కనుక నీ విశ్వాసం నీది, దేవునికి స్తోత్రం అని చెప్పేసి వెళ్ళిపోతారు. కనుక దీని సంగతి ఏందో తేల్చాలి. తెలుద్దామా ఎంబీటీహెచ్ సెకండ్ ఇయర్లో నేర్చుకుంటారా మీరు? సెకండ్ ఇయర్ ఇప్పుడు అట్లయితే సెకండ్ ఇయర్లో నేర్చుకుంటారా, ఇప్పుడు తేల్చేయమంటారా? తేల్చేస్తాను. మళ్ళీ ఈరోజు భోంచేయాలిగా మీరు, మళ్ళీ మీరు తిన్నారు రండి. చాలా బాగుంటుంది. బైబిల్ అంటే ఎలా చదవాలో మీకు అర్థమవుతుంది. చదవండి ఇప్పుడు మళ్ళీ యోహాను సువార్త 14:9-10. ఫిలిప్పు నేను ఇంతకాలం మీ యొద్ద ఉండి నన్ను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచిన్నాడు గనక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి ఎందు నేను, నా ఎందు తండ్రి ఉన్నామని మీరు ఎరగరా? నువ్వు ఎరగవా? నువ్వు నమ్ముటలేదా? ఆ మాట చదవండి ఇప్పుడు మళ్ళీ. తండ్రి ఎందు నేను, నా ఎందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్ముటలేదా? తండ్రి ఎందు నేను, నా ఎందు తండ్రి, తండ్రి ఎందు నేను, నా ఎందు తండ్రి అని యేసుప్రభు అన్నాడు గనక వీళ్ళిద్దరు ఒకటే అని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఇప్పటికీ ఈ రెఫరెన్స్ మీకు చాలా మంది చూపించుంటారు, మీకు కూడా ఇది కొంచెం సమస్యగా ఉన్న రెఫరెన్సే. ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. దీనికి జవాబు చెప్పాలంటే మనం తలకిందులు తపస్సు చేయవలసినంత అవసరం లేదు. జస్ట్ చిటికలో కొట్టేస్తాను చూడండి ఇప్పుడు మీకు. మీ అందరికీ డౌట్ మళ్ళీ క్లారిఫై అయిపోతుంది కూడా, ఆ గ్యారంటీ కూడా ముందే ఇస్తున్నాను ఇప్పుడు. ఓకే, దీని అర్థం చెప్పాలంటే మీరు ఒక్కసారి 1వ యోహాను పత్రికకి వెళ్ళాలి. మాయల్ పకిరి గాడి ప్రాణం చిలకలో ఉందట, దీని సొల్యూషన్ అక్కడుంది. ఓకే రండి అక్కడికి వచ్చేసేయండి. 1వ యోహాను పత్రిక తీశారు అందరూ? అందరు తీయాలి కాదు, 3వ అధ్యాయానికి వచ్చేయండి. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం జాగ్రత్తగా చూడండి. 24వ వచనం ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాణి యందు నిలిచియుండును. మళ్ళీ చదువుతాను ఆయన ఆజ్ఞలను గైకొనువాడు తండ్రి గురించి ఏమండి 23 చదివితే తండ్రి అని అర్థమైపోతుంది. ఆయన ఆజ్ఞ ఏదనగా 23, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగా ఒకరినొకడు ప్రేమింపవలను అన్నది 24వ వచనం చదవండి ఇప్పుడు. ఆయన ఆజ్ఞలను, ఆయన అంటే ఎవరు? తండ్రి అని పెట్టి చదవండి. తండ్రి ఆజ్ఞలను గైకునువాడు తండ్రి అందు నిలిచియుండును, ఆయన అన్న చోట తండ్రి అని పెట్టి చదవండి.
ఆయన అన్న చోట తండ్రిని విడిచి చదవండి. కమాన్, తండ్రి ఆజ్ఞలను నేను చదువుతున్నాను. తండ్రి ఆజ్ఞలను గైకొనువాడు తండ్రి అందు నిలిచియుండును. నెక్స్ట్, తండ్రి వాణి అందు నిలిచియుండును. మళ్ళీ మళ్ళీ మళ్ళీ, తండ్రి ఆజ్ఞలను గైకొనువాడు తండ్రి అందు నిలిచియుండును. తండ్రి వాణి అందు నిలిచియుండును. మీకు అర్థం కావాలంటే ఇప్పుడు నేనే ఉన్నాను, నేనే ఉన్నాను, నేనే ఉన్నాను. ఇప్పుడు నేను తండ్రి ఆజ్ఞలను గైకొంటే తండ్రి ఎక్కడుంటాడు చెప్పండి? నా యందు ఉంటాడు. తండ్రి నా యందు ఉంటే నేను ఎవరి యందు ఉన్నాను? నేను తండ్రి యందు ఉన్నాను. అంటే నా యందు తండ్రి, తండ్రి యందు నేను, నా యందు తండ్రి, తండ్రి యందు నేను, తండ్రి యందు నేను, నా యందు తండ్రి. ఎప్పుడు నేను తండ్రి ఆజ్ఞలు గైకొంటే తండ్రి యందు నేను నా యందు తండ్రి ఉంటామన్నమాట. ఎస్ ఆర్ నో? నువ్వు నువ్వు కూడా తండ్రి ఆజ్ఞలు గైకొంటే నువ్వు తండ్రి యందు ఉంటావు, తండ్రి నీ యందు ఉంటారు. అవునా కదా? రైట్. ఇప్పుడు అడుగుతాను ప్రశ్న, నేను తండ్రి ఆజ్ఞలను గైకొంటే తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉంటే నేను తండ్రి ఒక్కటా? ఒక్కటా కాదు. మళ్ళీ చెప్పండి, తండ్రి యందు నేను నా యందు తండ్రి ఉన్నామని అంటే నేను తండ్రి ఒక్కటా, తండ్రి నేను వేరువేరమా? వేరు వేరు. మళ్ళీ ఎందుకు ఒకటి అంటున్నాడు? ఆయన ఆజ్ఞలను గైకొంటే ఆయన మనసే నా మనసులో ఉంటుంది కనుక నాలో ఆయన ఉన్నట్టుగా యోహాను గారు చెబుతున్నారు. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు యోహాను సువార్త 14:10 అర్థమై ఖచ్చితంగా తీరుతుంది. రండి యోహాను సువార్త 14:10, యోహాను సువార్త 14:10 రండి. ఏముంది? తండ్రి యందు నేను నా యందు తండ్రియు ఉన్నామని మీరు నమ్ముటలేదా? ఎందుకన్నాడు యేసుప్రభు మాట? యేసుప్రభు తండ్రి ఆజ్ఞలను గైకొన్నవాడు కనుక తండ్రి యేసుప్రభు నందును, యేసుప్రభు తండ్రి యందును ఉన్నారు. యేసుప్రభు ఆత్మ యేసుప్రభులో మాత్రమే ఉంటాడా? తండ్రి మనందరిలో కూడా ఉంటాడా? ఆయన ఆజ్ఞలను గైకొంటే మనందరిలోనూ కూడా ఉంటాడు. అది దేవుడిచ్చిన వాగ్దానం. దానికి వీళ్ళిద్దరు ఒకటే అన్న దానికి అసలు సంబంధమే లేదు. ఇక మీదట ఎవరైనా మీకు యోహాను సువార్త 14:10 చూపించి యేసుప్రభు తండ్రి ఎందు నేను నా ఎందు తండ్రి ఉన్నాడని అంటున్నాడు కదా, అలాగైతే వీళ్ళిద్దరు ఒకటే కదా అని మీతో అంటే, ఇమీడియట్గా మొదటి యోహాను 3:24 కూడా నా ఎందు యేసుప్రభు నందు కాదు, నా ఎందు తండ్రి, తండ్రి ఎందు నేను ఉన్నామని ఉంది. నేను ఆజ్ఞలు గైకొంటే అప్పుడు నేను తండ్రి ఒక్కటే అని కౌంటర్ అయ్యండి. సరదాగా చచ్చినట్టు వేరు వేరే ఒప్పుకుంటాడు. అలాంటప్పుడు నేను తండ్రి వేరు వేరే అయితే యేసుప్రభు తండ్రి కూడా వేరు వేరే. క్లియర్ అందరికీ? చెప్పాక క్లియర్ అయిపోతుందని? వెరీ గుడ్. ఇక నాలుగవది, చివరిగా నాలుగవది, చివరిగా అంటే తండ్రి కుమారులు ఒక్కటే అనడానికి వీలు చూపించే మరో తంత్రం. ఇంతవరకు మూడు కొట్టేశాను. మొదటిది దేవుడు ఒక్కడే అంటే తండ్రి అయిన దేవుడు ఒక్కడే. రెండు, మనం ఏకమై ఉన్నలాగున అంటే అర్థం ఏంటి? భావాలలో ఉద్దేశాలలో ఒక్కటని. మూడు, తండ్రి ఎందు నేను నా ఎందు తండ్రి. ఇక నాలుగోదే యెషయా గ్రంథం 9:6. యెషయా గ్రంథం 9:6 తీసిన వారు త్వరగా చదవాలి. యెషయా గ్రంథం 9:6 చదవండి. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఏమని? నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి అని ఉందిగా యేసుప్రభుకి పేరు. తండ్రి కాదుగా యేసుప్రభు, మళ్ళీ తండ్రి ఎందుకని ఉంది అని అంటే ఆ రెఫరెన్స్ అలా కిందికి వచ్చేయండి. ఆ మాట చూపిస్తారు మీకు. నిత్యుడకు తండ్రి అని ఉందిగా, అంటే యేసుప్రభు తండ్రి కదా, అతనికి పేరు పెట్టబడును అని ఉంది కింద చూడండి. నిత్యుడకు తండ్రి అని ఆయనకు పేరు పెట్టబడును, పేరు పెట్టబడును, పేరు పెట్టబడును. ఒక మంచి మాట చెబుతాను, మంచి మాట చెబుతాను. జాన్సన్ అన్నకు దేవుడు కుమారుని ఇచ్చాడు. పేరేం పేరు చెప్పండి? జాన్సన్ అన్న కొడుకు పేరేంటి? పిడి సుందరరావు. మీకు మ్యాటర్ అర్థమైంది లేదు? ఇప్పటికి యెషయా 9:6 క్లియర్ అయిపోయిండాలి నాకు తెలిసి. అసలు పిడి సుందరరావు అన్న పేరు ఎవరిది? జయశాలి గారిది, డైరెక్టర్ గారిది. డైరెక్టర్ గారి మనవడి పేరేంటి? పిడి సుందరరావే. ఎందుకు ఈ అబ్బాయికి పిడి సుందరరావు అని వచ్చింది? పిడి సుందరరావు అనే పేరు పెట్టబడింది. నిత్యుడగు తండ్రి అని యేసుప్రభుకు పేరు పెట్టబడింది. జయశాలి గారు తన పేరుని తన మనవడికి పేరు పెట్టుకుంటే నీకేంటి బాధ? నీకు అర్థమవుతుందా? తన పేరు తన మనవడికి పెట్టుకున్నాడు పేరు, నీకేంటి బాధ? అలాగే తండ్రి తన పేరును తన కుమారునికి ఇచ్చేశాడు. నానా నా పేరు పెట్టుకో, నా పేరు పెట్టుకో అని తన పేరు ఇచ్చాడు. ఇది నా మాట. ఆ మాట దేవుని వాక్యంలో నుంచి మీకు చూపిస్తే మీకు తృప్తిగా ఉంటుంది.
కనుక అది కూడా చూపించేస్తాను. ఓకే, యోహాను సువార్త క్విక్ 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 43, యెషయా 9:6 విరుగుడిది. యెషయా 9:6 విరుగుడు, యోహాను సువార్త 5:43. కమాన్, నేను బాగా చదవాలి. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. ఏ నామమున వచ్చాడు? తండ్రే రాలేదు, ఈయన తండ్రి పేరు పెట్టుకొని వచ్చాడు. తండ్రే రాలేదు, ఈయన తండ్రి పేరు పెట్టుకొని వచ్చాడు. ఇంకొకటి చూస్తారా, యోహాను సువార్త 10, యోహాను సువార్త 10:25, యోహాను సువార్త 10:25. అందుకు యేసు, మీతో చెప్పితిని కానీ మీరు నమ్మరు. తీయండి చివరి రెఫరెన్స్, ఇది చివరి రెఫరెన్స్. ఇది యోహాను సువార్త 10:25 తీయండి అందరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అంటే యేసుప్రభు చేసిన పనులన్నీ ఎవరి నామమందు చేశాడు? తండ్రి నామమున చేశాడు, తండ్రి పేరు పెట్టుకొని వచ్చాడు. ఒక 20 ఏళ్ల తర్వాత, ఒక 25 సంవత్సరాలు అయిన తర్వాత, అప్పుడు బైబిల్ ఓపెన్ సిటీలో మెయిన్ స్పీకర్కి ఎవరు వస్తారో తెలుసా? జాన్సన్ అన్న కొడుకు వస్తాడు. ఏ పేరు మీద? పిడి సుందరరావు, జైశాలి పిడి సుందరరావు. ఎవరి పేరు? తాతగారి పేరు. తాతగారి పేరు పెట్టుకుని ఆయన ఎలాగైతే వస్తాడో భవిష్యత్తులో, యేసు ప్రభు తండ్రి పేరు పెట్టుకుని వచ్చాడు, తండ్రి పేరు ధరించుకుని వచ్చాడు, ఆయన నామమందు క్రియలు చేశాడు. అంతేగాని మిచ్చిడోగు తండ్రి ఉందిగా అని చూడకండి. మిచ్చిడోగు తండ్రి అని పేరు పెట్టబడును అని ఉంది కింద, పేరు పెట్టబడును. దేవుడు బహుశా ఇంత మంచి ఉదాహరణకి డాడీ చేత మనోడికి అంత మంచి పేరు పెట్టించాడు. ఓకేనండి, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో దీన్ని బట్టి మీకేమర్థమైంది, ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఒకటే అని అనుకున్నారో వాళ్ళు అపార్థం చేసుకున్న రెఫరెన్సెస్ ఈ 4 రెఫరెన్సెస్. ఒకటి దేవుడు ఒక్కడే, 2 తండ్రి ఎందు నేను నాయన తండ్రి, 3 మనం ఏకమై ఉన్న లాగున, 4 నిత్యుడగు తండ్రి. వాటిని వీళ్ళు ఇలా వివరిస్తే అతను సాటిస్ఫై అవుతాడే గాని దేవుడు నీకు అలా బయలుపరిచాడు బ్రదర్, నాకు ఇలా బయలుపరిచాడు, కనుక నీ రూట్ నీదే నా రూట్ నాదే అని మాత్రం పొరపాటును కూడా అనకండి. ఇప్పుడు ఫైనల్ గా ముగింపు. ఇప్పుడు దీన్ని బట్టి మీకేం తెలిసింది చెప్పండి. ముగ్గురు ఒకటా, ముగ్గురు వేరువేరా? అందరు చెప్పాలి, ముగ్గురు ఒకటా, ముగ్గురు వేరువేరా? మూడోసారి అందరు చెప్పండి, ముగ్గురు ఒకటా వేరువేరా? ఆ అయితే ఏంటి అది? ఇప్పుడు చివరికి ఆ అవునండి, ముగ్గురు వేరు, ఆ ముగ్గురు వేరు, ముగ్గురు వేరు, ఆ ఏంటైతే? మొదటి యోహాను తీయండి రెఫరెన్స్, మొదటి యోహాను త్వర తీయాలి. 2వ అధ్యాయం అందరిది అయిపోయింది, మనదే మన సబ్జెక్ట్ లాంటిది. మొదటి యోహాను 2:22-23, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని వేరువేరుగా ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. గనుక మనందరం కూడా వీళ్ళ ముగ్గురిని వేరువేరుగా ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకుంటే చెప్పండి, ఒప్పుకుంటే ఫైనల్గా ఒప్పుకుంటే పరలోకం వస్తుందా? ఒప్పుకుంటే పరలోకం వస్తుందా? ఇది ముగింపు, థర్డ్ యాంగిల్, ముగింపు మాట, ముగింపు మాట. ఆ ముగ్గురు వేరువేరు అని అర్థమైందండి. ఆ ఇప్పుడేంటి? చాలు, బైబిల్ క్లోజ్ చేద్దాం, ఆమెన్ అంటారా? పరలోకం రాదు. అసలు ఇంతవరకు ముగ్గురు వేరువేరని ఎందుకు నేర్చుకున్నామంటే, పరీక్షలో కంపల్సరీ చెప్పాలి ఈ పాయింట్. రేపు పొద్దున వాక్యం చెప్పేటప్పుడు ఈ పాయింట్ చెప్పాలి. ముగ్గురు వేరువేరని ఎందుకు నేర్చుకోవాలి అంటే, ముగ్గురు వేరువేరు ఎందుకు నేర్చుకోవాలంటే, ముగ్గురు వేరువేరు అని తెలిస్తే తండ్రి ఏ పని చేస్తున్నాడో నీకు అర్థమవుతుంది, పెద్ద కుమారుడు ఏ పని చేస్తున్నాడో నీకు అర్థమవుతుంది, చిన్న కుమారుడు పరిశుద్ధాత్మదేవుడు ఏ పని చేస్తున్నాడో నీకు అర్థమవుతుంది. తండ్రి అందరినీ మానిటర్ చేస్తూ మన కొరకు కష్టపడుతున్నాడు, కుమారుడు మన కొరకు స్థలాలు సిద్ధపరుస్తున్నాడు, మనల్ని వాక్యంతో నడిపిస్తున్నాడు, పరిశుద్ధాత్మదేవుడు పరలోకాన్ని వదిలి 2000 సంవత్సరాలుగా మనతోనే ఉంటూ నడిపిస్తున్నాడు 2వ రాకడ వరకు. ఇంత పెద్ద పెద్ద పనుల్లో ఆ ముగ్గురు ఉంటే ఏ పని లేకుండా వీధేంబడి తిరిగేవాడు ఒకడు ఉన్నాడు. చీచీ, మనమే అబ్బా ఇప్పుడు కూడా ఒప్పుకోవట్లేదు మీరు. తండ్రి ఆయన అంత బిజీగా ఆయన పనిలో ఉన్నాడు, పరిశుద్ధాత్మదేవుడు పనిలో ఉన్నాడు, యేసుప్రభు పనిలో ఉన్నాడు, మీరంటున్న సాతాను గాడు కూడా పనిలో ఉన్నాడు. అసలు ఏ పని లేదనుకుంటూ రోజు తినడం తాగడం వీధులెంబడి తిరిగేవాడు ఒకడు ఉన్నాడు, మనగాడు, మనమే. దీనిని బట్టి వాళ్ళ ముగ్గురు అంత పెద్ద పనులు చేస్తున్నప్పుడు నీకు ఒక చిన్న పని చెప్పాడు ఏమని, బాబు వాక్యం నేర్చుకొని 10 మందికి చెప్పు. వాళ్ళు ఏ పనిలో ఉన్నారో నీకు తెలిస్తే నువ్వు ఏ పని చేయాలో నీకు తెలుస్తుంది. ఎవరెవరు ఎవరు ఎవరు ఏ పని చేస్తున్నారో నీకు తెలిస్తే వాళ్ళకు నువ్వేమవుతావు, నువ్వేం చేయాలో నీకు తెలుస్తుంది.
మీరెవరనుకుంటున్నారు? మనమెవరు? మనం కూడా ఆ ఇంటిలో సభ్యులమే, దేవుని కడుపున పుట్టిన వాళ్ళమే. దేవుని కడుపున పుట్టినందుకు యేసుప్రభు పనిచేస్తున్నాడు, దేవుని కడుపున పుట్టినందుకు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. ఆయన కడుపున పుట్టామని చెప్పుకుంటూ ఏ పని చేయకుండా సోమరిపోతులుగా బ్రతుకుతున్నది మాత్రం నరజాతి. వాళ్ళ ముగ్గురు అంత పెద్ద పనుల్లో ఉన్నారు గనుక నీకిచ్చింది చాలా చిన్న పని గనుక ఆ చిన్న పని చేస్తే నీకు పరలోకం ఇస్తానన్నాడు. చిన్న పని ఇచ్చి పెద్ద జీతం ఇస్తానన్నాడు. తక్కువ పని చేస్తే ఎక్కువ జీతం వస్తుంది. ఏమండి, మన ఈ లోకంలో ఎక్కువ పని చేయాలి తక్కువ జీతం వస్తుంది. కానీ వాళ్ళు చేసే పని ముందు మనం చేసే పని అసలు పనే కాదు. కొనుకగా నిద్రపోక వాళ్ళు పని చేస్తున్నారు. నిన్ను రోజుకి 12 గంటలు నిద్రపోమంటున్నాడు, 12 గంటలు కొద్ది గంటలు పని చేయమంటున్నాడు. ఆ పని చేస్తే పరలోకం వస్తుంది. గనక ప్రియులారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వేరని, వాళ్ళ ముగ్గురు వేరువేరు పనులలో చాలా సీరియస్గా పనిచేస్తున్నారని నీకు అర్థమైతే, వాళ్ళ అంత సీరియస్గా వాళ్ళంత సీరియస్గా నువ్వు పని చేస్తే నీకు పరలోకం వస్తుంది. లేదంటే వాళ్ళ ముగ్గురే పరలోకంలో ఉంటారు, మనందరం చెట్టా పట్టాలు వేసుకొని నరకంలో ప్యాలెస్లో ఉండొచ్చు. నరకంలో ప్యాలెస్ ఎందుకు, పరలోకంలో టెంట్లైనా ఉందాం. గనుక పరలోకాన్ని సంపాదించాలంటే వాళ్ళ ముగ్గురిని అర్థం చేసుకో, వాళ్ళ ముగ్గురు చేసే పనులను అర్థం చేసుకో. అప్పుడు నీ పనేంటో తెలుస్తుంది, నువ్వు పని చేయి. రైట్?